వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు ప్రత్యేక హోదా పోరు మళ్లీ ఊపందుకుంది. ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు దిగుతుంటే, మొదటి నుంచి స్పెషల్ స్టేటస్ గురించి పోరాడుతున్నామని చెప్పుకునే వైసీపీ ఇప్పుడు సైలెంట్ అయిపోయిందా? 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ తనదైన స్టైల్లో బీజేపీపై దుమ్మెత్తి పోసిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు ఎందుకు కామ్ అయిపోయారు? చేసిందంతా చేసి ఇప్పుడు అధికారంలోకి వస్తే హోదా ఇస్తామంటూ రాష్ట్రంలో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. మరోవైపు ఇప్పటికే చాలా ఇచ్చేసాం, హోదా ప్రసక్తే లేదంటోంది బీజేపీ. నిన్న గుంటూరు సభలో టీడీపీ టార్గెట్గా మోదీ వ్యాఖ్యలు, దానికి ప్రతిగా చంద్రబాబు కౌంటర్ల మీదే అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించాయి. ఆ విషయం మీద డిస్కస్ చేద్దాం. అలాగే ఢిల్లీ వేదికగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం తెలిసేలా చాటుతామంటూ ధర్మ పోరాట దీక్షకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ఆ విషయంపై కూడా ఇవాల్టి డిబేట్లో డిస్కస్ చేద్దాం. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు పట్టాభి గారు, టీడీపీ అధికార ప్రతినిధి బాజీ గారు, బీజేపీ నాయకులు వీళ్ళిద్దరూ అమరావతి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే అద్దెపల్లి శ్రీధర్ గారు, జనసేన అధికార ప్రతినిధి ఈద రాజశేఖర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండారు శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళంతా హైదరాబాద్ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ముందుగా బీజేపీ నుంచి బాజీ గారు, మీరేం చెప్తారు? నిన్న మోదీ ప్రసంగం చూశారు గుంటూరు సభలో, ఏదో చెప్పడానికి వచ్చారు, ఏదో చెప్తారు అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఒక రకంగా టీడీపీకి ప్లస్ అయ్యేలాగే మోదీ ప్రసంగం ఉందనేది చాలామంది చెప్తోన్న మాట, మీరేం చెప్తారు? నిన్న జరిగింది రాజకీయ సభ అని తెలుగుదేశం ప్రచారం చేసుకోవడంలో మీరు అన్నమాట అవ్వచ్చేమో. నిన్న జరిగింది రాజకీయ సభే కదా. నిన్న ఆయన వచ్చినటువంటి అఫీషియల్ ప్రోగ్రాము గ్యాస్ ఆధారిత సంస్థల ప్రారంభోత్సవం కోసం అఫీషియల్గా ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. దాదాపు 6,000 కోట్ల రూపాయల చమురు నిక్షేపాల సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిక్షేపాలను ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి వాయు ఆధారిత గ్యాస్ ఈ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ సంబంధించిన దాని మీద ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమం అనంతరం కార్యకర్తల సమావేశం, కార్యకర్తల యొక్క సభ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. షెడ్యూల్ పూర్తిగా 2 ప్రోగ్రాములు కలిపి జరిగినటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న అన్ని స్థాయిల్లో కూడా దిగజారి ఆటోలు ఎక్కినటువంటి జనాల్ని, చూస్తానికి వచ్చినటువంటి కార్యకర్తల్ని, ఆ సానుభూతి పనులను కూడా అడ్డగించి పెట్టిన ఫ్లెక్సీలు చింపివేసి నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లు, రకరకాలుగా వాళ్ళకి ఉన్నటువంటి వికృత శాస్త్రాలన్నీ కూడా నిన్న బయటపెట్టడం. బాజీ గారు, మీ అంచనా ప్రకారం నిన్నటి సభ సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా? 100కి 100%. ఎంతమంది వచ్చారని మీరు చెప్తారు? మా అంచనాలు మించి వచ్చారు. అక్కడ ఎంతమంది వచ్చారనేది మీ మీడియాలో ఖాళీ కుర్చీలు చూపించే వాళ్ళకును జనం నిండిన చూపించే మేము దాదాపు మేము 100,000 మంది పెట్టుకున్నాం. 100,000 మందికి టార్గెట్ దగ్గరగా మా జనం వచ్చినటువంటి పరిస్థితి మాకు కనపడతాం. అంటే 100,000 మంది వచ్చారని చెప్తారా మీరు? ఎస్. అంటే ఒక ప్రశ్న, అంటే ఇది నా ప్రశ్న కాదు, జనాలు చాలా మంది అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజల భావోద్వేగం మనం చూసాం. బంగాళాఖాతంలో కలపడం అంటే ఏంటో కూడా కాంగ్రెస్ కు రుచి చూపించారు. కనీసం 1 సీటు కూడా గెలవకుండా చేశారు. తర్వాత చాలా విభజన హామీలు ఇచ్చారు, వాటన్నిటినీ మీరు తొంగలో తొక్కారు అనేది జనాల అభిప్రాయం అవ్వచ్చు. ఈ నేపథ్యంలో అంతమంది కార్యకర్తలు మీకు ఉంటారా అనేది ఒక ప్రశ్న. ఎంతమంది కార్యకర్తలు ఉంటారని చెప్పి మిత్రత్వం పెట్టుకుని అధికారం సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని అడగాలండి మీరు. ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది ఓటర్లు ఎందుకు అడిగానంటే, వైసీపీ వాళ్ళు నిన్న జరిగిన మోదీ సభకు తమ కార్యకర్తల్ని స్వచ్ఛందంగా పంపించారు ఎందుకంటే అనేది ఒక ఆరోపణ. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయలేదు, ప్రత్యేక హోదా గురించి మేము మొదటి నుంచి పోరాడుతున్నామని చెప్పుకునే వైసీపీ వాళ్ళు కనీసం మోదీ గుంటూరు వస్తే, ఏపీకి వస్తే చాన్నాళ్ల తర్వాత కనీసం ప్రొటెస్ట్ చేయలేదు అని చెప్పేసి, శాంతియుతంగా కూడా ప్రొటెస్ట్ చేయలేదు అని చెప్పేసి. ఇక్కడ ఒక మాట చెప్తా అండి, 4 సంవత్సరాల్లో ఇవాళ ప్రతిపక్షాలుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రతిఘటించినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. అదే రకంగా ఈయన కావాలన్నప్పుడు ఈయన అనుకూలంగా మాట్లాడాలి, ఈయన వద్దంటే ఈయన కాదని వేరే మాట్లాడాలనేటువంటి కోరుకోవడం అనే నైజం ఏదైతే ఉందో అది ప్యూడలిజం. అది ఇట్స్ నాట్ ఎ నైజం. ఇది అది మానవత్వానికి సంబంధించిన విషయం. క్లియర్ గా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని విమర్శించారు. వైసీపీ మీకు ఇండైరెక్ట్ గా నిన్న సభకు మీకు హెల్ప్ చేసింది అనేది టీడీపీ చేస్తోన్న ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు?
తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని విమర్శించిన ఆయన మమ్మల్ని మాకెలా చెప్తారండి, మేము కుటుంబ అవినీతి పాలన నశించాలని చెప్పి నిన్న సభావేదికగా మా సత్యకుమార్ గారు జాతీయ కార్యదర్శి వైఎస్ఆర్సీపీని విమర్శించడం జరిగింది. మీరు ఒకసారి ఆ క్లిప్పింగ్ చూసుకోండి. అక్కడ మేము విమర్శించుకుంటూ వెళ్తున్నాం, వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము అన్ని పార్టీలు ఇక్కడ సమాధానం చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకు ఉన్నటువంటి కేడర్ వాళ్ళకు ఉంది, ఏ స్థాయిలో వాళ్ళు ఎవరిని చేస్తారనేది మాకు తెలుసు. మా పార్టీలో ఉన్నటువంటి విషయాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు వాళ్ళ పార్టీని చూసుకోవాల్సిన పద్ధతి వాళ్ళకు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైఎస్ఆర్సీపీతో లింక్ పెట్టే ముందు కాంగ్రెస్ పార్టీతో ఇంత గతంలో కూడా వీళ్ళు అలాగే మాట్లాడారు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీతో లింక్ పెట్టి మాట్లాడారు, ఇవాళ బీజేపీతో లింక్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళకి నచ్చితే పార్టీలతో వీళ్ళే కలిపేసుకుంటారు, నచ్చకపోతే వీళ్ళు తీసుకెళ్లి దూరం పెట్టుకుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వీళ్ళే తిట్టారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళ ధర్నాలు ఆందోళనలు పార్టీలు ఎన్నికల్లో కొల్యూజ్ అయ్యి ఎలక్షన్లోకి వెళ్ళటం ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలేం అమాయకులు కాదు, వీళ్ళు చెప్పినవి మేము చెప్పినవి నమ్మటానికి. రాజకీయ ప్రచారం కోసం రాలేదు, అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కోసం వచ్చారు మోదీ అని చెప్తున్నారు. పెద్దగా అంచనాలు లేని ఏపీలో మోదీ టూర్ జరిగింది, మోదీ సభను చూసాం, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగం చేశారు. టీడీపీ టార్గెట్గానే, ముఖ్యంగా చంద్రబాబు టార్గెట్గానే ఈ ప్రచారం అంతా సాగింది, ఈ ప్రసంగం అంతా సాగింది. ఇండైరెక్ట్గా మీరు స్ట్రైట్ క్వశ్చన్, ఇండైరెక్ట్గా మీరు, మీకు ఇక్కడ అంచనాలు లేవు కాబట్టి ఇక్కడ చంద్రబాబుని టార్గెట్ చేసి ఇండైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసే యోచన ఏదైనా ఉందా మీకు? వైసీపీని మేము టార్గెట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలను కూడా, ఇవి కుటుంబ పార్టీలు, ఈ పార్టీలు పోవాలా అవినీతి పార్టీ. మోదీ ప్రసంగంలో ఎక్కడ కూడా వైసీపీ ప్రస్తావన లేదు. గతంలో తిరుపతి సభలో లక్ష కోట్లు దోచుకున్న జగన్ అంటూ కామెంట్ చేసిన మోదీ నిన్నటి సభలో కనీసం ఒక్క కామెంట్ కూడా చేయలేదు కదా. నిన్న కూడా వెరీ క్లియర్గా అవినీతి మీద మేము పోరాడుతున్నామని చెప్పని క్లియర్గా ఇచ్చింది. మా పత్రిక కాదు, మీ పత్రిక. ఇప్పుడు మీన్స్ ఎవరైతే మా పక్కన ఉన్నారో మిత్రులు వారి పత్రిక అయితే అయితే కాంగ్రెస్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి, తెలుగుదేశం పార్టీకి, ఇవాళ ఉన్నటువంటి జనసేన పార్టీకి, వీటికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ సొంతంగా వాళ్ళ కేడర్ అభివృద్ధి చేసుకొని ఎన్నికల్లో నిలబడటం కోసం ఆలోచన జరిపి 175 స్థానాల్లో కూడా పోటీ చేసేటువంటి స్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉన్నప్పుడు ఒక పార్టీతో పొత్తికెళ్ళేటువంటి దైన్య స్థితిలో ప్రస్తుతం ఎవరికీ లేదు, మాకు లేదు. అందులో ఖచ్చితంగా చెప్పాలంటే ఇవాళ వేరే పార్టీలు మమ్మల్ని కావాలని అప్రోచ్ అయినప్పుడో లేకపోతే మేము అక్కడ వెళ్ళినప్పుడో ఈ సంభాషణ మీరు మాట్లాడటానికి కుదిరింది, కానీ ఏ సంబంధం లేకుండా పరస్పరం ఒకళ్ళొకళ్ళు విమర్శించుకునే టైంలో మీకు వాళ్ళతో సంబంధం వీళ్ళతో సంబంధం ఉందంటే బెంబేలు ఎత్తి భయపడేవాళ్ళు చెప్పుకోవాలి, కానీ ఆ మాటలు మాకు అవసరం లేదు ఇక్కడ. రవిశంకర్ గారు, రైట్, పటాబ్ గారు, మొత్తానికి ఇన్నాళ్లకు ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మోదీ గారు రాష్ట్రానికి వచ్చి ఇన్నాళ్ళు మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు నేనే సీనియర్ అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి చోటకి వెళ్ళి చెప్పుకున్నారు. మొత్తానికి మోదీ గారు చెప్పేశారు మీ అధినేత సీనియర్, నాకంటే సీనియర్ అని చెప్పేసి. ఓకే, కానీ సీనియర్ అని చెప్పే క్రమంలో కొన్ని చురకలు అందించారు. కేంద్రం నిధులకు లెక్కలు అడుగుతుంటే నిద్ర పట్టడం లేదు, దానిలో సీనియరా? సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియరా? తిట్టిన వారి ఒళ్ళో రేపే కూర్చోవడంలో సీనియరా? ఆంధ్ర ప్రజల కలల్ని వంచడంలో సీనియరా అంటూ చెప్పి ఇలాంటి చురకలు అందించారు. దీని మీద మీ సమాధానం ఏంటి? రవి గారు, ముందుగా మేము ఏదైతే చెప్తా ఉన్నామో, నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశాడు, దగా చేశాడు, 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి వంచాడని చెప్పి మేము ఏదైతే చెప్తా ఉన్నామో అదే నిజమైంది. గత కొన్ని రోజులుగా బీజేపీ నాయకులు అందరూ చాలా గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అదిగో వస్తున్నాడు మోడీ, ఇదిగో వస్తున్నాడు, ఏదేదో చెప్తాడు, ఏదేదో చేయబోతా ఉన్నాడని ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు గత 2-3 నెలలుగా. ఏమైందండి నిన్న? ఒక్క అంశం గురించైనా మాట్లాడా నరేంద్ర మోడీ? ప్రత్యేక హోదా పదం అన్నది మాట్లాడా? విభజన చట్టంలో ఉన్నటువంటి రైల్వే జోన్ గురించి మాట్లాడా? వెనకబడినటువంటి జిల్లాల అభివృద్ధి గురించి మాట్లాడా? పోలవరం గురించి మాట్లాడా? ఢిల్లీకి మించినటువంటి రాజధాని నిర్మిస్తా అన్నాడు అమరావతి గురించి మాట్లాడా? కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడా? దుగ్గిరాజపట్నం పోర్టు గురించి మాట్లాడా? ఏం మాట్లాడాడు నరేంద్ర మోడీ? ఏమి సమాధానం చెప్పాడు రాష్ట్ర ప్రజలకి? రాష్ట్ర ప్రజలు ఏం ఆశించారు నిన్న? ప్రధానమంత్రి వస్తున్నాడు, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా సంబంధించి కానివ్వండి, లేదంటే వారు మేము హోదా ఇవ్వలేము, ఏదో అసిస్టెన్స్ ఇస్తాము అని చెప్పినప్పుడు దాని గురించి కానివ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి కానివ్వండి, మాట్లాడతాడు నరేంద్ర మోడీ, ఒక స్పష్టత ఇస్తాడు, ఏం చేయబోతా ఉన్నాడో చెప్తాడు, లేదంటే ఇప్పటివరకు ఏం చేసిందో చెప్తాడని చెప్పి ఆశిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా
ఈ రోజున ఏమీ చేయలేదు కాబట్టే మోడీ గారు నోరు పడిపోయింది అక్కడ. ఏమన్నా నిజంగా చేస్తుంటే ధైర్యంగా చెప్పుకునేవాడు. చేయలేదు కాబట్టి ఈ రోజున చెప్పుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి మీద పడతా ఉన్నాడు. వచ్చి ఏం చెప్తా ఉన్నాడండి, సీనియారిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారికి ఉన్న కొన్ని విషయాలు ఉన్నటువంటి సీనియారిటీ, ప్రజల్ని మోసం చేయడంలో నరేంద్ర మోడీ సీనియర్, మేము ఒప్పుకుంటాం అది. మైనారిటీలని దళితుల్ని ఊచకోత కొయ్యడంలో నరేంద్ర మోడీ సీనియర్, అది ఒప్పుకుంటాం మేము. 20-30 లక్షల సూట్లు ధరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో నరేంద్ర మోడీ సీనియర్, మేము ఒప్పుకుంటాం అది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సీనియారిటీ ఏంటంటే, మీరు ఏ రకంగా సహకరించకపోయినా, మీరు ఎన్ని కష్టాలు పడినా, కష్టాలు పెట్టాలని చూసినా చంద్రబాబు నాయుడు గారు మీకు నీకంటే సీనియర్ కాబట్టే ఈ రోజున అమరావతి నగర నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టే పోలవరం ప్రాజెక్ట్ని పరుగులు పెట్టేస్తూ ఉన్నారు, గిన్నిస్ రికార్డులు సాధిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు కానీ ఉన్న అనేక పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి నీలాగా 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాను నిరుద్యోగులకు అని చెప్పి మోసం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి రైతులకి రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారు. నీలాగా రోడ్ల మీద రైతుల్ని కాల్చి చంపలేదు ఈ రోజున దేశంలో. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సీనియారిటీ, దాన్ని ఒప్పుకో నువ్వు. ఇంకేం మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ, బాబ్ బేటేకే సర్కార్ అంట. ఎస్, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు తండ్రి కొడుకులు, ప్రభుత్వంలో ఒకరు ముఖ్యమంత్రిగా ఇంకొకరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఏ ఢిల్లీ బెల్సి అవార్డులు ఇచ్చినప్పుడు తెలీదా నీకు లోకేష్ గారి గురించి? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారికి నువ్వు ఎన్ని అవార్డులు ఇచ్చావు ఢిల్లీలో? నీ మంత్రి ఎన్ని అవార్డులు ఇచ్చాడు అప్పుడు తెలీదా? మీరు తర్వాత మాట్లాడండి. మీకు అవార్డులు ఇచ్చినప్పుడు తెలీదా? నారా లోకేష్ గారి గురించి నీకు అవార్డులు ఇచ్చినప్పుడు తెలీదా? ఢిల్లీలో కూర్చున్నటువంటి నీ మిత్రుడు ఉన్నాడు కదా, నీ ఆత్మ బంధువు అమిత్షా జైషా బాబ్ బేటల్ గురించి నీకు తెలీదా? జైషా ఒక ఆస్తి 1 సంవత్సరంలోనే 50,000 నుంచి 80 కోట్ల రూపాయలకి ఎలా ఉందో తెలీదా? ఢిల్లీలో కూర్చున్న బాబ్ బేటలు బ్రోకరేజ్ పనులు చేసి 100 కోట్ల రూపాయలు దోచుకుంటున్నప్పుడు తెలీదా? నీది బాబ్ బేటే సర్కార్. ఢిల్లీలో కూర్చుని అమిత్ షా జైషాలు చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించలేనటువంటి నువ్వు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నావా? వెన్నుపోటు గురించి మాట్లాడుతావు నువ్వు? నిన్ను చెయ్యి పెట్టుకుని పైకి తీసుకొచ్చినటువంటి అడ్వానీ గారి కంట తడి పెట్టించావు నువ్వు. కనీసం పెద్ద ఆయన లేచి నమస్కారం పెడితే, లేచి నమస్కరిస్తే వినండి, నాయకుడు మాట్లాడిన మాటకు సమాధానం చెప్తా ఉన్నా. ఆయన మాట్లాడేదానికి మీరు అడిగినారు. ఎల్కే అద్వానీ గారు పెద్ద ఆయన లేచి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా నమస్కారం పెడితే మోడీకి, కనీసం ప్రతి నమస్కారం లక్షల్లో జనం వచ్చారంట, చూసాం ఎంత మంది వచ్చారో, ఎవరు తరలించారో కూడా చూసాం, ఎవరి సహకారంతో అక్కడ జనం వచ్చారో నిన్న మేము విజువల్స్తో సహా చూసాం బాజీ గారు. ఇదిగోండి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ జెండాలు కట్టుకుని ప్రజల్ని తరలించారు నిన్న, క్లియర్గా కనపడుతూ ఉంది. మొన్న అమిత్ షా సభలకి ఎలాగో జనాలు రాలేదు, 100-150 మంది కూడా లేరు. కాబట్టి ఈయన గారికి ఆర్డర్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి, అయ్యా ఎలాగో మా సభలకి జనం రావట్లేదు, కనీసం నువ్వన్న తోలు, మీ పార్టీ వాళ్ళు కొంతమందిని తోలితే అక్కడ జనం ఉంటారని చెప్పి ఆర్డర్స్ రాగానే ఈయన గారు పాపం పెట్టి ఆటోలు పెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో ఆటోలని చక్కగా వచ్చి అక్కడికి జనాలను తరలించినటువంటి పరిస్థితి నిన్న ఎంత దురదృష్టకరం అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ నిరసన తెలియజేస్తాం అంటే కనీసం ఒక్క నల్లజెండా పట్టుకుని మోడీకి నిరసన తెలియజేయలేనటువంటి నాయకులు కనీసం నిరసన తెలియజేసే ధైర్యం కూడా చేయలేదు. ప్రధానమంత్రి స్పీచ్ అయిన తర్వాత ఏ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేదు, మోడీని ఎందుకు ఖండించలేకపోయాడు, మోడీ అంటే ఎందుకు భయపడతా ఉన్నావు నువ్వు? ఒక పక్కన జగన్ తరలిస్తావు, ఒక పక్కన విమర్శించవు, మోడీ అంత ఘోరంగా మాట్లాడితే రాష్ట్రానికి అన్యాయం చేస్తే
రాష్ట్రానికి ఏం చేశాడో దయచేసి మిగిలిన వాళ్ళని కూడా రవి గారు రెండు పాచిపోయిన లడ్డూలు అంటూ మీ అధినేత పవన్ కళ్యాణ్ మీ స్టైల్లో ఐ మీన్ ఆయన స్టైల్లో చెప్పారు. శ్రీధర్ గారు ప్రత్యేక హోదా అంశాన్ని రైజ్ చేశారు. శ్రీధర్ గారు వన్ మినిట్ ప్లీజ్, ఒక నిమిషం మీకు బాజీ గారు మీకు అవకాశం ఇస్తా. మీరు కౌంటర్ ఇస్తా మీకు అవకాశం ఇస్తా. లాంగ్వేజ్ వాడారు, ఎప్పుడు జేఎఫ్సీ వేశారు, ఏదో లెక్క చెప్పారు, 70,000 కోట్లు రావాలి అని అన్నారు. శ్రీధర్ గారు ఐ కెన్ గివ్ ద కౌంటర్ నేను చెప్పాను. పటాబ్ గారు ఓన్లీ వన్ మినిట్ ఐ గివ్ ద రెస్పాన్స్. పటాబ్ గారు బాజీ గారు మీకు అవకాశం ఇస్తా ప్లీజ్ ప్లీజ్ మీకు అవకాశం ఇస్తా. శ్రీధర్ గారు నేను అడ్డం పడదలుచుకోలేదు. ఒక నిమిషం బాజీ గారు ఒక నిమిషం మీకు ఇస్తా అవకాశం ఇవ్వండి. ఓన్లీ శ్రీధర్ గారు ఏం చెప్తారు ప్రత్యేక హోదా గురించి? ఇంత పోరు జరుగుతుంటే నిన్న మోదీ గుంటూరు సభలో చంద్రబాబుని అంత అలా టార్గెట్ చేసి మాట్లాడారు, వాట్ ఎవర్ మీకు సంబంధం లేని విషయంగా మీరున్నారు. ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీకు ఏమి పట్టనట్లు ఎందుకున్నారు? మీరు కనీసం శాంతియుతంగా కూడా మీరు ప్రొటెస్ట్ చేయలేదు అంటే ఏం చెప్తారు? ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏదైనా ఒక ప్రధానమైన పొలిటికల్ పార్టీ ఒక పార్టీ ప్రెసిడెంట్ ఎవరైనా గట్టిగా బలంగా నరేంద్ర మోడీ జైట్లీ నిలదీసింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ప్రయాణిస్తున్నారు, మేము వ్యతిరేకించాం ఆ రోజు కూడా. స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ వ్యతిరేకించాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి వ్యతిరేకించాం. తెలుగుదేశం నాయకులు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మేము స్పందించాం. ఒకటి. రెండోది ఏంటంటే, ఏ రాష్ట్రం అన్నా దేశంలో ఎక్కడన్నా కూడా ప్రధానమంత్రి ఏంటి, చీఫ్ మినిస్టర్ ఏంటి, ఏ పొలిటికల్ పార్టీ అయినా మీటింగ్ పెట్టుకోవచ్చు. మీటింగ్ పెట్టుకుంటేనే తప్పు అన్న విధంగా తెలుగుదేశం నాయకులు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక హైలైట్ చేయబోతున్నాను. అమిత్ షా అర్లియర్ తిరుపతి దర్శనానికి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే కొండ దిగుతున్నప్పుడు వారి కార్ల మీద కొంచెం ఏదైతే దాడి జరిగిందో సక్రమం కాదు ఆ రోజున. అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక సూచన. రెండోది ఏంటంటే, నిన్న ప్రోటోకాల్ మాట్లాడారు వాళ్ళని మాట్లాడండి. పటాబ్ గారు పటాబ్ గారు పటాబ్ గారు చర్చను సాగనివ్వండి ప్లీజ్. మీరు ఒకరే మాట్లాడతారు, శ్రీధర్ గారు మాట్లాడండి చెప్పండి. పటాబ్ గారు ప్లీజ్, శ్రీధర్ గారు కంటిన్యూ. ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు జరిగింది. నిన్న ప్రోటోకాల్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు నిన్న మీటింగ్ వచ్చినప్పుడు ప్రధానంగా ఏదైతే కోల్ రిజర్వ్స్ కానీ ఏదైతే క్యాప్టివ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసినా అది ఆఫీషియల్ ఫంక్షన్, ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఉపయోగపడేది. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండ్ అవ్వలేదు. గవర్నర్ గారు రిసీవ్ చేసుకున్నారు, కన్సర్న్ కలెక్టర్ రిసీవ్ చేసుకున్నారు, కానీ ప్రధానమంత్రి ఇంత ద్రోహం చేసినటువంటి ప్రధానమంత్రికి మేము వెళ్ళి పుష్పగుచ్చాలు తీసుకుని స్వాగతం పలకాలా? ఏం మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ఇవ్వాలంట. చూడండి ప్రజలందరూ, జనసేన నాయకులు ఏం చెప్తున్నారు, మోడీ కంటే మేము పుష్పగుచ్చాలు ఇచ్చి ప్రోటోకాల్ ఇవ్వాలంట. తెలుసుకోండి, తెలుసుకోండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడద్దు పటాబ్ గారు ప్లీజ్. పటాబ్ గారు పటాబ్ గారు చర్చ సాగనివ్వండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న, ఈ రోజు నన్ను అంటున్నా, నరేంద్ర మోడీ అంటున్నా, మర్యాద ఇచ్చి పుచ్చుకో. దొంతు నొక్కుతా ఉన్నారు అధికార పక్షం, ఇది కరెక్ట్ కాదు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాం మేము. దయచేసి రవి గారు బీయింగ్ ఏ స్పీకర్ యు షుడ్ హోల్డ్ దెమ్. మాట్లాడనివ్వండి శ్రీధర్ గారు, మీకు అవకాశం పూర్తిగా అవకాశం ఇస్తాను. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా విషయాన్ని రైజ్ చేసి రెండు పాచిపోయిన
మీ అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో రైస్ చేశారు, ఓకే స్వాగతించదగ్గ విషయం. తర్వాత జేఎఫ్సీ వేశారు, ఇన్ని కోట్లు వస్తాయని ఏవో లెక్కలు చెప్పారు. కానీ ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే ఏం చెప్తారు? ఇది నా ఆరోపణ కాదు, నా క్వశ్చన్ కాదు, ప్రజలు అడుగుతున్న ప్రశ్న. నేను చెప్తున్నాను కదా, చెప్పండి. లెట్ మీ కంప్లీట్. ఎస్, ఇప్పుడు మీతో వాళ్ళు మాట్లాడిన విషయాలే నేను మాట్లాడుతున్నాను. నేనేమి ఎజెండాతో మాట్లాడట్లేదు, పబ్లిక్ తెలియవలసిన విషయాలే మాట్లాడుతున్నాను. నేనేమన్నాను, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, సీఎం వస్తాడా రాడా అని అది ఆయన ఇష్టం. పట్టాభి గారు, ప్రోటోకాల్ ఇవ్వండి, ఏం చేసుకుంటారు చేసుకోండి. నేను లైవ్ లో చెప్తా ఉన్నాను. పట్టాభి గారు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడిన శ్రీధర్ గారు ప్రోటోకాల్ అంశం చర్చ కాదు. ఇప్పుడు మీరు శాంతియుతంగా కూడా ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు అనే దానికి ఆన్సర్ చెప్పండి ప్లీజ్. వినండి పూర్తిగా, చెప్పండి. నేను చెప్తున్నాను, వినండి పూర్తిగా. నేను చంద్రబాబు నాయుడు గారు రాలేదు, పార్టీ గురించి మాట్లాడలేదు, చెప్పొద్దని చెప్పండి. ఆయన ఇష్టం. సెక్యూరిటీ ల్యాబ్స్ ఏంటంటే, నిన్న నరేంద్ర మోడీ గారు హెలికాప్టర్ మీద వెళ్తున్నప్పుడు నల్ల బెలూన్ రిలీజ్ చేసినప్పుడు ఎస్పీజీ ప్రొటెక్ట్ అయిన నరేంద్ర మోడీ సెక్యూరిటీ ల్యాబ్సెస్ నీకు నమస్కారం బాబు ఉన్నది. శ్రీధర్ గారు మీకు నమస్కారం. మోడీ గారు సెక్యూరిటీ గురించి, మోడీ గారి ప్రోటోకాల్ గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. పట్టాభి గారు, శ్రీధర్ గారు మాట్లాడనివ్వండి, ఆయన వెర్షన్ చెప్పనివ్వండి ప్లీజ్. మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు ప్లీజ్. వాళ్ళు మైనస్ చెప్తే తప్పు, వాళ్ళు పాడిన పాట పాడితే గ్రేట్ అంటారు. మీరు నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారికి రేపు ఢిల్లీలో గానీ ఈ రోజు కానీ ఢిల్లీలో సెక్యూరిటీ లేకపోయినా జనసేన లేవనెత్తుతాది. అందులో ప్రశ్నకు సమాధానం దయచేసి. పవన్ కళ్యాణ్, నువ్వు, నేను చెప్తున్నాను, చెప్పండి. నేను చెప్పనియండి. ఇప్పుడు నేను మాట్లాడాలి కదా, ప్రజలు తెలియాలి కదా, చెప్పండి. ఒక విఐపీకి సెక్యూరిటీ లాక్సెస్ అనేది తెలియాలా, విఐపీకి ప్రోటోకాల్ వైలేషన్స్ తెలియాలా? ఇప్పుడు జనసేన బలంగా ఆ రోజేంటి ఈ రోజేంటి రేపేంటి బలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసమే పోరాడుతున్నది, పోరాడుతుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడానికి ఆస్కారం జనసేన ద్వారా జరుగుతుంది, ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం సాధించింది అంటే, ఏం ఫెయిల్ అయిందనే నిన్న మీటింగ్లో అర్థమైపోయింది. నరేంద్ర మోడీ గారు పబ్లిక్ మీటింగు పొలిటికల్ మీటింగ్లోనే కండక్ట్ చేశారు తప్ప ప్రధానమంత్రి గారు కండక్ట్ చేయలేదు. ఆయన లేవనెత్తిన అంశాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పుకున్నాడు. బట్ ప్రజలకు అర్థమైన విషయం ఏంటంటే, గత 4 సంవత్సరాలు బీజేపీ టీడీపీ కలిసి ప్రయాణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ జరగలేదు, ఏమీ జరగనివ్వట్లేదు. వీళ్ళిద్దరు మధ్యనున్న వ్యత్యాసం కానీ విభేదాలే కారణం, వీళ్ళిద్దరు రాజకీయం కోసమే వీళ్ళిద్దరు. ఆంధ్రప్రదేశ్ని తాకట పెట్టిన చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకుని రాజకీయం చేస్తున్న నరేంద్ర మోడీ గారు అని ప్రజలకు అర్థమవుతున్నది. ఆ రోజుల్లో రెడ్డి రాజకీయం చేసిన కాంగ్రెస్, ఈరోజు కమ్మరాజ్యం చేసిన టీడీపీ, ఈ రోజు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకున్న కులాల గురించి మాట్లాడబాకయ్యారు. ఏం మాట్లాడుతున్నాను గారు, మీకు ఏం మాట్లాడుతున్నారు ప్లీజ్. పట్టాభి గారు, ఏం మాట్లాడుతున్నారు? నేను అడిగిన మాట్లాడుతున్నాడా? ఏ విధంగా ఓ పక్కన మోడీకి ప్రోటోకాల్ ఇవ్వాలంట, ఓ పక్కన కులాల గురించి మాట్లాడతాడు. సర్కార్ మాట్లాడుతున్నారు శ్రీధర్ రైట్. శ్రీధర్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. బండారు శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? ప్రస్తుతం చర్చను చూస్తున్నారు. నిన్న మోదీ, శ్రీధర్ గారు మీకు అవకాశం ఇస్తా, మీకు అవకాశం ఇస్తా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నారు. బండారు శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, మీరు రీసెంట్ గా మీకు చెప్తా, మీకు అవకాశం ఇస్తా శ్రీధర్ గారు. అసభ్యంగా మాట్లాడినప్పుడు లేవనెత్తాలి,
మీరు అర్థం చేసుకోండి మోడరేటర్ ఏంటంటే చర్చలో అసభ్యంగా ఏదైనా జరిగితే లేవనెత్తే అంశం మీరు లేవనెత్తాలి ఖండించలేదు చర్చను కొనసాగనివ్వండి ప్లీజ్ శ్రీధర్ గారు ప్లీజ్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు నేను మీకు అవకాశం ఇస్తా సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడతానని చెప్పి ఒక నిమిషం శ్రీనివాసరావు గారు వెర్షన్ తెలుసుకుందాం అర్థమైంది అసభ్యంగా మాట్లాడకూడదు ప్లీజ్ అండి పట్టాభి గారు ప్లీజ్ శ్రీధర్ గారు శ్రీనివాసరావు గారు వర్షన్ బాగానే అర్థమైంది కానీ ప్రజలకి తెలుగుదేశం వర్షన్ అర్థం కావట్లేదు గారు ఎందుకంటే మీకు ఏమనిపిస్తుంది కూర్చుంటారు అర్థమైపోయింది కదా శ్రీనివాసరావు గాంధీ గారిని మోదీ ప్రసంగం విన్నారు మీరు తర్వాత చంద్రబాబు కౌంటర్ కూడా విన్నారు కొద్దిగా ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలాగే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళు కొంచెం స్థాయి దిగజారి మాట్లాడినట్టు మీకు అనిపించలేదా వ్యక్తిగతంగా టచ్ చేసి ఎందుకంటే చంద్రబాబు కొన్ని ప్రస్తావన చేశారు నీకు కుటుంబం లేదు నీకు భార్యతో విడాకులు తీసుకున్నావని చెప్పి భార్య పేరును కూడా ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు ఒక చెప్తానండి అన్ని నేను ఒక 2 మినిట్స్ ఎందుకంటే చర్చ చాలామంది వెయిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా నేను ఒక మాట చెప్తానండి ప్రపంచం మొత్తంలో మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి మనం భుజాలు తెచ్చుకుంటున్నాం పెద్ద ప్రజాస్వామ్య దేశం కానీ గొప్ప ప్రజాస్వామ్య దేశం అయితే కాదండి రెడిట్ తేడా ఉంది పెద్దది కావచ్చు కానీ గొప్పది అయితే కాదు నేను నా అనుభవాన్ని చూస్తాను 1990లో అప్పుడు సోవియట్ యూనియన్ పూర్తిగా కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉండేది దాని ఇనుపతెర సామ్రాజ్యం అనేవాళ్ళు అక్కడ ఏం జరుగుతోంది ఎవరికి తెలియదు పూర్తిగా ప్రభుత్వ పెత్తనం ఎవరన్నా ప్రభుత్వం మీద కనుక ఏదన్నా ఒక మాట మాట్లాడినా కూడా వాళ్ళని సైబీరియా పంపించేసేవాళ్ళు అంతటి నిర్బంధాల్లో ఉన్నటువంటి దేశంలో నేను చూశాను నేను అక్కడ రేడియో మాస్కోలో పనిచేసేటప్పుడు లిత్వేనియా అనే ఒక చిన్నది మొత్తం అంతా కలిపి 20 లక్షల జనాభా కూడా ఉండదు అది సోవియట్ రిపబ్లిక్లో ఒకటి 15 రిపబ్లిక్లో అదొకటి వాళ్ళు మాకు ఈ సోవియట్ యూనియన్ నుంచి మేము విడిపోతాం మేము ప్రత్యేక దేశంగా విడిపోతాం మాకు ఆ స్వాతంత్రం కావాలి అని చెప్పి వాళ్ళు ఆందోళన ఎక్కడ చేశారో తెలుసా అండి రెడ్ స్క్వేర్ మాస్కో వచ్చి రెడ్ స్క్వేర్ అంటే కమ్యూనిస్టుల అధికార పీఠం అక్కడ పెట్టారు ఈ నిరసన దీక్ష పెడితే జనరల్గా ఏం జరగాలండి కమ్యూనిస్ట్ దేశంలో నేను చూశాను నా కళ్ళతో చూసింది కూడా చెబుతున్నాను అప్పుడే గొర్బచ్చే వచ్చి ఇదంతా లిబరేషన్ వ్యవహారం అని చెప్పి చెబుతున్న రోజులన్నమాట కొద్ది ఒక నిమిషం ఓపీ పట్టడం విషయం చెబుతున్నాను ఎవరిని ఇక్కడ పార్టీలను విమర్శించడానికి రాలేదు విషయం చెప్పడానికి వచ్చాను ఆ రోజుల్లో మామూలుగా అనుకునేవాడు ఏమనుకుంటాడంటే వీళ్ళందరం తీసుకెళ్ళి సైబీరియాలో పెడతారు లేకపోతే కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి పంపిస్తారు అనుకుంటారు కాదు ఆ రోజు రాత్రి మామూలుగా ఇవ్వాలంటే ఇన్ని రకాల ఛానల్స్ వచ్చినాయి కానీ ఒకప్పుడు దూరదర్శన్ 9 o'clock న్యూస్ని ప్రైమ్ టైమ్ బులెటిన్ అనేవాళ్ళు ఎస్ అది మెయిన్ జాతీయ స్థాయిలో వచ్చేటువంటి నేషనల్ బులెటిన్ ఇంగ్లీష్ బులెటిన్ వచ్చేది అలాంటి బులెటిన్ నొవస్తే అనేవాళ్ళు రష్యన్ రిపబ్లిక్ మొత్తానికి అదే దాంట్లో చూపెట్టారు ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆందోళనని నిరాహార దీక్షని వాళ్ళని ఆ బులెటిన్లో చూపెట్టారండి అంత కమ్యూనిస్ట్ దేశంలో జరిగినప్పుడు ఇంత గొప్ప ప్రజాస్వామ్యం అనుకుంటాం మనం నిరసన దీక్షలు వీటన్నిటికీ ఒక రాజకీయ రంగు పులిమి గందరగోళం చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అందరం విరుద్ధంగానే ఇంక్లూడింగ్ మీ అని కూడా అనుకుంటారు ఎందుకంటే నోరు మూసుకొని ఉన్నా కూడా నేను కూడా దాంట్లో జరిపినట్టు లెక్క ఒక మాట చెప్పలేకపోతే మంచివాడు నోరు మూసుకున్నా కూడా అది చెడ్డవాడుతుంటే లెక్క ఎస్ అదే జరుగుతుంది ఇవాళ నేను అందుకే చెప్పాను అరగంటలో నాకు ఎలా అవకాశం వస్తుంది అనుకోలేదు ఇవాళ ఆ జరుగుతున్న ఆ సంభాషణ తీరు కానీ ఆ చర్చ తీరు కానీ చూసినప్పుడు ఒకటి ఓకే ఇవాళ బ్రహ్మాండంగా వచ్చారండి మోడీ గారు వచ్చారు నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు కూడా నేను మాట్లాడలేదు నేను అది కూడా చెబుతాను నేను చాలా ఆశించాను మొత్తం ఆయన కూడా ఇన్నాడు బట్టి చెబుతూ వస్తున్నటువంటి మాటలని చెబుతూ పోయినారు మధ్యలో కొత్తగా చెప్పింది ఏంటంటే కాస్త వ్యక్తిగతమైనటువంటి విమర్శలు టీడీపీ మీద చేశారు టీడీపీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అనొచ్చు ఎస్ పోనీ మీరు నేను ఇక పోట్లాడుకోవాల్సిన పని లేకుండా ఏం చేశానంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దానికి మాటకి ఆయన జవాబు చెప్పాడు కాబట్టి ఇక చర్చగా అనవసరం ఆయన ఏమన్నారు ఈయనేమన్నారు అనేది నిన్నే వచ్చేసింది లైవ్ టెలికాస్ట్లో ఇంకా మళ్ళీ దాని మీద పొట్టు పొట్టు కావడంలో ఉపయోగం లేదు అంటే ఇద్దరూ ఒకటే వారేమో కార్యకర్తల సమావేశం అన్నారు అధికారిక సమావేశం కాకపోయినా ఆయన అక్కడ కూడా రాజకీయాలే మాట్లాడారు కార్యకర్తల సమావేశం కనుక రాజకీయ ఈయన అంతే చేశారు ఏం తక్కువదేం లేదు కదా అదే అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడారు నేను తప్పు పట్టాలి ఎందుకంటే ఇవాళ సిచ్యువేషన్ అలా ఉంది ఎక్కడ ఏ అవకాశం దొరికినా కూడా ఇవాళ 3 నెలల ఎలక్షన్లు ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడకుండా వేరే
పురాణాలు చెప్పరు కదా రాజకీయ నాయకులు, తప్పనిసరిగా రాజకీయం మాట్లాడతారు. కానీ నేను అనేది ఏంటంటే ప్రజలకు అర్థమయ్యేది, మీరు మీరు వాదిస్తున్నారు బాగానే ఉంది, ప్రజల తరఫునే వాదిస్తున్నారు, ప్రజల కోసమే వాదిస్తున్నారు, కానీ అభిప్రాయం కలగట్లా మీలో మీరు పోట్లాడు. ఇప్పుడు చూడండి, ఒకటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య వ్యవహారంగా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పోట్లాడింది, కేంద్రం హక్కులు కాదు రాష్ట్రానికి హక్కులు ఉన్నాయని చెప్పి ఆయన పోట్లాడాడు. తర్వాత ఏమైంది, బీజేపీ వర్సెస్ తెలుగుదేశం అయింది, అది కూడా పోయింది. ఇప్పుడు యాక్చువల్గా మోడీ వర్సెస్ బాబు అయిపోయింది. ఏంటండి ఇది, ఏదన్నా మనం కాస్త ఎక్కడ ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం అని చెప్పుకుంటున్నాం కదా, చెయ్యండి మీరు, మీరు పద్ధతిగా చేయండి. ఇప్పుడు ఈ వైసీపీ మాట్లాడిందా లేదా, లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడిందా లేదా, ఇవన్నీ నాలుగేళ్ల క్రితం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరేం మాట్లాడారని వాళ్ళు అంటారు. నేను దాంట్లోకి పోదలుచుకోవాలి చర్చలోకి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దయచేసి నా మాట వినండి, నేను ఈ రాజకీయాలు జోలిపోతే నేను కూడా అక్కడే కూర్చునేవాడిని కదా, పక్కనే సీట్ వేసుకుని. నా పాయింట్ ఏంటంటే, ఒకటి మీరందరూ ప్రజల కోసమే మాట్లాడుతున్నారు, ప్రజల కోసమే పోట్లాడుతున్నారు అనుకున్నప్పుడు ఆ స్ఫూర్తి ప్రజలకు కనపడాలి. అట్లా అనిపించట్లా మీరేదో రాజకీయ ఉద్దేశాలతో మా తరఫున మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కాస్త దయచేసి నేను అనేది ఏంటంటే, నా కోసం మీరు నిజాయితీ ప్రదర్శించక్కర్లేదు, మీ పార్టీల కోసం, మీ ప్రజల కోసం, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం కొద్దిలో కొద్దిగా ఒక కాస్త నిజాయితీ ప్రదర్శించండి నేను కోరుతున్నాను. రాజకీయాలు ఏంటండి, రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి అవకాశం వస్తున్న లేదు కాబట్టి ఈ రెండు ముక్కలు ముందే చెప్పేస్తున్నాను. ఓకే, అవకాశం ఇస్తాం మీకు. రాజశేఖర రెడ్డి గారు, మీరు మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్నారు, ప్రత్యేక హోదా కోసమే ఎంపీలను, మీ ఎంపీలను రాజీనామా చెప్పి చేయించారని చెప్పి మీరు ఎప్పుడు చెప్పుకుంటారు, ఎందుకు ప్రత్యేక హోదా విషయంలో మీరు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటే ఏం చెప్తారు? రవి గారు చెప్పండి. ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను పాయింట్స్ నోట్ చేసుకున్నాను, అలాగే వాళ్ళని కూడా నోట్ చేయమండి, దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని చెప్పండి. ఏది స్పష్టత లేకుండా ప్రజలకు అక్కడికే వస్తాను నేను, వన్ బై వన్ వస్తాను నేను, ఖచ్చితంగా సమాధానం చెప్తాను ప్రధాన ప్రతిపక్షంగా. ఎస్ సార్, ఇప్పుడు మేము ప్రత్యేక హోదా కోసం ఏం చేశాము, ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నామో ప్రజలందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. మొట్టమొదటగా ఎన్డీఏ ప్రభుత్వము అధికారం చేపట్టక ముందే, అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు గెలిచారిన తర్వాతనే ముందుగా వెళ్ళి అధికారం చేపట్టబోతున్న బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి మేము ఒక విన్నపం ఇవ్వడమైంది, మా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు మీరు నెరవేర్చండి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా అనేసి. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయకముందు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మిగతా ఎంపీలు ముందుగా వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత తదనుగుణంగా మేము కంటిన్యూస్గా పోరాటం చేస్తున్నాం. అది ఎలా అంటే, మార్చి 2015లో ప్రధానమంత్రి గారిని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారి కానివ్వండి, హోంమంత్రి గారు కానివ్వండి, మళ్ళీ రాష్ట్రపతి గారి కానివ్వండి, వివిధ సందర్భాలలో వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా బాబు మాకు కావాల్సిన హామీలు నెరవేర్చండి, అలాగనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా దీక్షలు, ధర్నాలు, బంద్లు చేశాం, చేస్తున్నాం, చేస్తాము. తర్వాత ఆమరణ దీక్ష కూడా గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మీరు అంటున్నారు సైలెంట్గా ఉన్నారండి, దయచేసి ఆ మాట వాడద్దు ఎవరైనా సరే ఇతర పార్టీ. ఎందుకంటే రీసెంట్ గా ప్రత్యేక హోదా మీరు చెప్తారు యూటర్న్ తీసుకున్నారండి, వాట్ ఎవర్ టర్న్ ఇట్ ఈస్, ప్రత్యేక హోదా రావడమే మనకు కావాల్సింది, అది ఏపీ సర్కార్ చేస్తోంది, టీడీపీ పార్టీ కాదు, పార్టీ తరఫున వాళ్ళు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే మీరు ఎందుకు సపోర్ట్ చేయరు ఒక ప్రతిపక్ష పార్టీగా? అంటే ఒక్కసారి మీరు ఒక మనిషిని నమ్మాలి సార్, ఎవరైనా మిమ్మల్ని అయినా నేను నమ్మాలి అంటే అసలు ఆ వ్యక్తి యొక్క చిత్తశుద్ధిని మనం గ్రహించుకోవాలి. ఒకసారి మీరు ఈ వీడియోను ఒకసారి వినండి, ఇలాంటి మనుషులు మనం నమ్మాలా వద్దా మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు, మీరు వీడియోలు ప్లే చేస్తూ కూర్చుంటే ఇక్కడ మనకి సమయం సరిపోదు, పట్టాభి గారి దగ్గర 100 వీడియోలు ఉన్నాయంట.
పటాభిగారు చూపించమనండి, ఐ ఛాలెంజ్, ఐ ఛాలెంజ్ చూపించమండి. ఎవరు డబుల్ స్టాండర్డ్ మాట్లాడారు ఈ రాష్ట్రంలో? పట్టాభి గారు నేను ముందే చెప్పాను, రవి గారు రవి గారు వీడియోలు ప్లే చేసేంత సమయం మనకు చెప్పండి. రవి గారు వాళ్ళని ఆపండి ఫస్ట్, చెప్తాను చూపించారు ఎంత జనం వచ్చారో. చెప్పండి రాజశేఖర రెడ్డి గారు, దయచేసి మీరు వీడియోలు చూపించొద్దు, మీరు చెప్పాల్సింది చెప్పేయండి. మేము అప్పుడైనా ఇప్పుడైనా రేపైనా రైట్ అంటే మనిషి యొక్క స్థాయి అని చిత్తశుద్ధి తెలియాలి కదా సార్. మళ్ళీ మళ్ళీ ఇదేమన్నా ఆటాడుకునే వ్యవహారం కాదు కదా. రాష్ట్ర ప్రజల సమస్యలు సార్, గుండెలు మండుతా ఉన్నాయి సార్, కడుపు రగులుతా ఉంది సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు ప్రత్యేక సపోర్ట్ చేస్తే గోసెగ పెట్టుకుని వాళ్ళ దగ్గరికి రావాలా? ఏ ప్రత్యేక అన్నప్పుడు జైలుకు పంపించినప్పుడు ఏం చేశారు? ప్రత్యేక హోదా పిల్లల్ని బెదిరించారే, పేరెంట్స్ ని బెదిరించారు కదా. మీ పిల్లల్ని ప్రత్యేక హోదా మీ యువ పేరులకు వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన యువ పేరులకు వెళ్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తానన్నారు. ఏ ఆ రోజు గుర్తు రాలేదా? ఇదేనా చీమునెత్తు ఒక వ్యక్తి మాట్లాడే స్థాయి? వైజాగ్ లో మీరు వైజాగ్ లో అడిగే ప్రశ్న ఎందుకు సార్? నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి ప్లీజ్, స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అనేది పక్కన పెడదాం. ప్రత్యేక హోదా గురించి మొదటి నుంచి కూడా పటాభి గారు ప్రత్యేక హోదా గురించి మొదటి నుంచి కూడా మేము పోరాడామని చెప్పారు. ఢిల్లీ వేదికగా ఏపీ భవన్ లో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలు చేశారు, యువ భేరీ సభలు నిర్వహించారు, విద్యార్థులకు అవేర్నెస్ కలిగించారు. ప్రత్యేక హోదా వస్తే ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయో, దాని ప్రత్యేక హోదా ఇంపార్టెన్స్ ఏంటో చాలా సభల్లో మీరు చెప్పారు. అన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మీరు ఏం చెప్తున్నారు? ఎందుకు ప్రజా సంకల్ప యాత్ర చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మోదీ గురించి ఒక మాట కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి గురించి ఒక మాట కానీ, ప్రత్యేక హోదా సాధించే విషయంలో కానీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణంలోనే చూస్తున్నారు? మాట్లాడలేదు అనేది పూర్తిగా అవాస్తవము. ఒక్కసారి చిత్తూరు సభలో నిన్నటికి నిన్న జరిగినటి సమరశంకారావు మీటింగ్ ఒక్కసారి మీరు వెరిఫై చేస్తే, జగన్ గారు స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తూ ఉంది. ఆ మోసానికి ప్రధాన ముద్దాయి చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉండి ఈయన అలుసును చూసుకొని ఆయన డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా మీద వివిధ కార్యక్రమాలు ఆల్రెడీ అవేర్నెస్ క్రియేట్ ఇంకా చేస్తూనే ఉన్నాము. మాట మాత్రం జగన్ గారు ఏంటంటే, మీరు ఒక మంచి ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నేత జగన్ మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? నిన్న మోదీ సభ జరిగింది, కనీసం మీరు శాంతియుతంగా కూడా జగన్ గారు మీ పార్టీ వాళ్ళని మీ పార్టీకి చెందిన కార్యకర్తల్ని పంపారనేది టీడీపీ ఆరోపణ. దీనికి ఏం చెప్తారు? మామూలు సపోర్ట్ చేయాలని ఉంది, వాళ్ళైనా మీరు స్ట్రైట్ గా చెప్పేయాలి. రవి గారు మీరు చెప్పిన దానికి సార్, మీరు టీడీపీకి ఇంత సమయం ఇచ్చిన మాకు ఎందుకు ఇవ్వరు సార్? ఏంటి సార్ ఇది? అరే వాళ్ళు స్పష్టంగా వితౌట్ ఇంటరప్షన్ మాట్లాడారు. దయచేసి మాకు ఇవ్వండి సార్, ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఎక్కువ అవకాశం ఇవ్వండి. మీకు 5 నిమిషాలు సమయం ఇస్తా, మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం గారు ప్రత్యేక మీకు క్లారిటీ ఇచ్చేయండి. ప్రత్యేక హోదా మీద ఎందుకు వైసీపీ సైలెంట్ అయింది అనేది టీడీపీ ఆరోపణ. ఏం చెప్తారు? ఎందుకు నిన్న మోదీ సభ అయితే కనీసం మీరు శాంతియుతంగా కూడా మీరు ప్రొటెస్ట్ చేయలేదు, ఇండైరెక్ట్ గా మీకు సపోర్ట్ చేయడానికే మోదీ వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి కొంతమంది ఆరోపణ. ఈ 3 విషయాల మీద సింపుల్ గా మీకు ఒక 3 నిమిషాలు సమయం ఇస్తాను, చెప్పేయండి. రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ. ఎస్, స్ట్రైట్ ఫార్వర్డ్. మోడీ గారు, ఇదే మోడీ గారు వస్తుంటే గుంటూరులో ఆమరణ దీక్ష చేసి తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రత్యేక హోదా మీద ఆమరణ దీక్ష చేశారు. ఇదే మోడీ గారు వస్తున్నారనేసి రాత్రికి రాత్రి ఆయన దీక్షను భగ్నం చేసి కుట్ర పన్నింది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఆ రోజు రెడ్ కార్పెట్ వేశారు, మరి ఆ రోజు మనం ఎందుకు వీళ్ళని ఈ రాష్ట్ర ప్రజలు చీదరించుకున్నారు? అదే రకంగా ఈ రోజు కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టేసి పత్రికాముఖంగా మేము ఆయన్ని మా యొక్క నిరసన వ్యక్తం చేశాం. ఏం చేస్తున్నారు మీరు, మోసం చేస్తున్నారు వాళ్ళు, ఈ రోజు మీరు ఏ రకంగా న్యాయం చేస్తారని ప్రెస్ మీట్ ఒక్కసారి మోడీ గారు వచ్చే ముందు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే కళ్ళున్న కబోదులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూడమని చెప్తా ఉన్నాను. దయచేసి చూడండి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్. రెండో, మీరు అంటున్నారు జన సభలకి ఈ జగన్ గారు మనుషులు వచ్చారు, పార్టీ వాళ్ళు వచ్చారంటున్నారు. ఇదే తిరుపతిలో లోకేష్ గారు మీటింగ్ లో రావాలి జగన్, కావాలి జగన్ అనేసి ఒక చైర్లు వేసుకొని జగన్ గారు బొమ్మలు వేశారు. అంటే ఆ సభకు కూడా మేమే పంపించామా?
కాబట్టి ఇలాంటి నీచమైన అర్థం లేని ఆరోపణలు చేసి వాళ్ళ స్థాయిని దిగజార్చుకోవద్దు. ఇంకొకటి మాట్లాడుతున్నారు మన పట్టాభి గారు, ఆ రోజు మోడీ గారు అద్వానికి వెన్ను పోటు పడతారు. ఎస్, అద్వానికి వెన్ను పోటే పొడిశాడు. ఎన్టీఆర్కి ఈయన చేసిందేంటి, ఇద్దరు మిత్రులే, వెన్ను పోట్లు కామన్. ఆ రోజు మైనార్టీలు ఊచకోత కోసారు అన్నారు. ఎస్, ఆయన రక్తాన్ని మీకెందుకు అడ్డించుకున్నారు, ఆ రక్త పిశాచి చేతులతో రక్తం మీరెందుకు తడుపుకున్నారు, ఆ రోజు గుర్తు రాలేదు మైనార్టీలు. ఈ రకంగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్న వ్యక్తి ఆ రోజు ప్రత్యేక హోదా వద్దనేసి అసెంబ్లీలో తీర్మానం చేస్తే మనం అందరం వెళ్ళి డబల చిడతలు కొట్టాలా? అదే వ్యక్తి ఈ రోజు వచ్చేసి నేను కేంద్ర ప్రభుత్వం పోరాడుతున్నాము, మీరు కూడా అందరు గోసేగేసుకొని రండి అంటే మనం నమ్ముతూ పోవాలా? ఇలాంటి డబుల్ స్టాండర్డ్ వ్యక్తిని నమ్మాల్సిన కర్మ ఈ రాష్ట్ర ప్రజలకి లేదు. ఒక మాట నిలబడే, ఒకే మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారు. చీము నిత్తురు లేకుండా రాహుల్ గాంధీని పొగిడిన నోటితోటే మీరు ఉలికి పడద్దు పట్టాభి గారు. మీరు ఓపి పట్టండి ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు, రవి గారు రవి గారు సో నేను క్లోజింగ్ కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ ప్లీజ్. కాబట్టి ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడి ఒకసారి నాకు ఒప్పు ఒకసారి నాకు తప్పు అనే వీళ్ళంబడి అంటే ఏ నాయకత్వంలో పనిచేస్తున్నారో టీడీపీ వాళ్ళు, అలాంటి నాయకత్వం ప్రజలకు అక్కర్లేదు. మా కావాల్సింది, ఈ రాష్ట్ర ప్రజలు కావాల్సింది ఒక మాట మీద నిలబడే ఒక నాయకుడు కావాలి. అలాగే రాష్ట్రంలో కూడా హామీలు విస్మరించినటువంటి చంద్రబాబు గారు కూడా వాళ్ళ మెడలు వచ్చే పరిస్థితి తొందరలోనే రాష్ట్ర ప్రజల చేతుల్లో డైలాగులు కా సార్, కడుపు మంట పట్టాభి గారు కడుపు మంట. ఇద్దరు మోడీ బాబు జోడి ఎలా రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ధర్మ పోరాట దీక్ష మీద? ఎందుకంటే మీరు మిత్రపక్షంగా ఉన్నారు, ఇప్పుడు రాష్ట్రాన్ని విడదీసింది మీరు, దానికి ప్రతిఫలం కూడా మీరు అనుభవించారు. ఇప్పుడు ఉనికి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు, హోదా ఇస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని చెప్తున్నారు. సో ధర్మ పోరాట దీక్ష మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? మొట్టమొదట మిత్రపక్షం అనే మాటని తీసేయండి సార్. కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు, 20 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ తో అండగా అందరం కలిసి మోడీని గద్దెదించడానికి ఒక కూటమిగా ఏర్పడటం జరిగింది తప్ప, రాష్ట్రంలో మా పోరాటం మాదే, టీడీపీ పోరాటం టీడీపీదే, మేము ఇక్కడ రాష్ట్రంలో మిత్రపక్షంగా లేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, మేము నష్టపోయాము అంటే దానికి ఏ రకమైన ప్రజెంటేషన్ ఇవ్వాలో ఆ రకమైన ప్రజెంటేషన్ ఇవ్వకుండా నెగిటివ్ ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టపోయింది. ఇవాళ ఏ రాజకీయ పార్టీ పోరాడినా కూడా మేము ఏదైతే చట్టం చేశామో, మేము ఏదైతే హామీలు ఇచ్చామో, మా ప్రధానమంత్రి ఏదైతే కేబినెట్ డెసిషన్ ద్వారా ప్రత్యేక హోదా చేసి ఫైనాన్స్ కమిషన్కి పంపించాడో దానికోసం ఈరోజు రాష్ట్రంలో అందరూ పోరాడుతున్నారు. సో ఇంకా కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గురించి ఇక్కడ ఎక్కడ మనం శంకించాల్సిన పని లేదు. రాహుల్ గాంధీ తన అధికారంలోకి రాగానే తొలి సంతకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటున్నాడు. రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అవన్నీ కోరుతూనే రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వను అని చెప్పే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించుకోవాల్సిన విషయం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటారు, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలంటారు, మోడీ నెరవేర్చట్లేదు, మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడని చెప్తూనే రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వను అనే మాట చెప్పినప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో మరి ఆలోచించుకోవాల్సిన విషయం వాళ్ళు ఏ వైపున ఉన్నారు అనేది. నిన్నటి విషయానికి వచ్చేటప్పటికి మోడీ గారికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి బాబ్ భేటే లేకపోతే బాబ్ భేటీ అనే మాట మాట్లాడుతూ ఉంటారు. అకాలీదళ్లో బాబ్ భేటే కాక ఎవరున్నారు, లేకపోతే మహారాష్ట్రలో థాకరే వారసులు కాకుండా ఎవరున్నారు, లేకపోతే వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో పొత్తు పెట్టుకున్న ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూతురు, లేకపోతే మహబూబా ముఫ్తీ బాబ్ భేటీలు కదా, లేకపోతే వీళ్ళతో ఇప్పటికీ పొత్తులో ఉన్న పాస్వాన్ కొడుకు బాబ్ భేటీలు కదా, అంటే వీళ్ళతో ఉన్నంతసేపు బాబ్ భేటీలో గుర్తున్నారు. ఇది వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరిని మనకి క్లియర్గా అర్థమవుతుంది సార్. తర్వాత నిన్నటి విషయానికి వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏ కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పిందో దానికి తదనుగుణంగా ఆయన ప్రవర్తించడం జరిగింది. ఎన్డీఏలో ఉన్నంతసేపు మనమందరి పోరాటాలు అనుకుందాం, అది కాంగ్రెస్ పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ పోరాటం కావచ్చు, లేకపోతే వైసీపీ జనసేన ఎవరి పోరాటం అయినా కావచ్చు, ఆయన కేంద్రంలో నుంచి బయటకు వచ్చి తన వైఖరిని మార్చుకుని కేంద్రం నాకు సహాయం చేయట్లేదని చెప్పి తన వైఖరిని మార్చుకున్న తర్వాత మనకి ఆయనకి మద్దతు డైరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, మేము కూడా సభ పెట్టినప్పుడు గుంటూరులో టీడీపీ మమ్మల్ని అడ్డుకుంది, కానీ నిన్నటి మోడీ వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడిని చూసి మనం మన పోరాటాన్ని ఎందుకు ఆపుకోవాలి,
రాష్ట్రంలో అందరూ పోరాడుతున్నప్పుడు మనము పోరాడాల్సిన అవసరం ఉందా లేదా అని ఆలోచించుకోవాల్సిన విషయం తప్ప, మీ పోరాటం చంద్రబాబు నాయుడుకి మద్దతు అవుతుందని మీలో మీరు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని క్రియేట్ చేసుకుని మీరు పోరాడకుండా ఉన్నప్పుడు మీరు మోడీకి మద్దతు ఇస్తున్నారనే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందా లేదా అనేది కూడా ఎవరెవరైతే పోరాడలేదో వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. ఇవాళ ధర్మ పోరాట దీక్ష అనేది ఏదైతే ఉందో, మా ప్రెసిడెంట్ గారికి లేకపోతే మా ఇతర నాయకులకి లేఖలు రాసినట్టుగా చదువుతున్నాం, అటెండ్ అవుతారా లేదా అనేది నా దగ్గర ఇంకా పూర్తి సమాచారం లేదు. బట్ నేనేమంటానంటే, మనం తమిళనాడునో లేకపోతే కేరళనో స్ఫూర్తిగా తీసుకుందాం. తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే బద్ద శత్రువులు, బద్ద వైరం వాళ్ళిద్దరి మధ్యలో, బట్ స్టిల్ జల్లికట్టు లాంటి ఒక క్రీడకు కూడా వాళ్ళు కలిసి పోరాటం జరిగింది. కేరళలో మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ బద్ద వైరం, కానీ అక్కడ ముఖ్యమంత్రి మాకు అపీల్ చేశాడు కలిసి తిరుగుదాం, తీవ్రమైన విపత్తు వచ్చిందని. మా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రమేష్ చెన్నితల అదే ముఖ్యమంత్రి ఫ్లైట్లో వెళ్ళి తిరిగి చూసి రావడం జరిగింది విపత్తు గురించి. సో కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు రాష్ట్రానికి లాభం జరిగే విషయం ఉంటుంది తప్ప, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూసుకొని వాళ్ళకెన్ని ఓట్లు వస్తాయి నాకెన్ని ఓట్లు వస్తాయి అనే ధోరణితో కనుక ముందుకెళ్తే ఈ రాష్ట్రం ఇంకా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది సార్. రైట్, శ్రీధర్ గారు, ధర్మ పోరాట దీక్ష మీద మీ పార్టీ జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే టీడీపీకి ఒక క్లారిటీ ఉంది, యూటర్న్ తీసుకున్నారు అని మీరు అన్నా కూడా, ప్రతిపక్షం వైసీపీ అన్నా కూడా, తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కనుక హోదా సాధ్యం అంటూ ఒక ఆప్షన్ చెప్తున్నారు వాళ్ళు. మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆల్ పార్టీ మీటింగ్ పెడితే, మూడు మీటింగ్ పెడితే ఎవరు రాలేదంటే దాన్ని బట్టి నిన్న నమ్మం బాబుకి ఎజెండా లేదు, చంద్రబాబు నాయుడుకి ఎజెండా లేకుండా మీటింగ్ పెట్టి తన తెలుగుదేశ పరిరక్షణ కోసం ఉన్నది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రీఆర్నేబుల్ దఖలపడిన హామీలు ఇంప్లిమెంటేషన్ దశలో చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి లేదని జనసేన బలంగా నమ్ముతున్నది. ఈరోజు ఢిల్లీ ఖర్చులు చూస్తే జియోఎస్ నెంబర్ 260 రిలీజ్ చేసి 250 దాకా 2 ట్రైన్లకి ఖర్చు చేయడం జరిగింది. అది కాకుండా హోటల్ రాయల్ ప్లాజా ఒక 60 లక్షలు, హోటల్ సూర్య, వైఎంసీఏ, సదర్న్ హోటలు, మహారాజ్గంజ్లో ఓయో హోటల్స్, ఇవన్నీ కలిపితే ఒక 3 కోట్ల వరకు ఉట్టి హోటల్ రూమ్స్కే పే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పే చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పే చేస్తే జనసేనకి ఇబ్బంది లేదు. బట్ జనసేన ఎందుకు రైజ్ చేస్తుందంటే, పబ్లిక్ అకౌంటబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఉన్న దానికి జనసేన కోరుకుంటున్నది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఖర్చులు మేము ఏకీభించట్లేదు. ఆయనకి ఈ రోజు కూడా జెండా ఎజెండా అది ఎన్టీ రామారావు గారిదా చంద్రబాబు నాయుడు దాని ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఈ రోజు కూడా ఆయన మేజర్గా స్పెషల్ కేటగిరీ స్టేట్ ఏదైనా మినిమం ప్రోగ్రామ్ ఏదైనా ఉందా, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరికీ పంపిస్తానని చెప్పి రాత్రి పిలిచి పొద్దున్న బట్టి రాము అన్నారు. ముందర చంద్రబాబు నాయుడు గారు, మీరు తెలుగుదేశంలో డిస్కస్ చేసి మీ ఎజెండా ఏంటో ఫిక్స్ చేయండి, తెలుగుదేశం పార్టీ పరంగా ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, మీరు దేనికి కట్టుబడి ఉన్నారన్నది. ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినప్పుడు రాజ్నాథ్ సింగ్ అన్నారు మా చంద్రబాబు నాయుడు ఇంకా మిత్రుడే అన్నారు. ఇంకా సోషల్ సర్కిల్స్లో అన్ని చోట్ల తెలిసినవంటే నరేంద్ర మోడీని పక్కన పెట్టి నితిన్ గడ్కరీ అని వస్తే నేను ఇప్పటికీ కూడా సహకరించడానికి రెడీగా ఉన్నాను, టీడీపీ రాయబారాలు నడిపారని ఆర్ఎస్ఎస్తో ఉన్నారు. శ్రీధర్ గారు, అంటే తెలుగుదేశం ఏది చేసినా కూడా తెలుగుదేశం పరిరక్షణ కోసమే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా సాధించే విషయంలో జనసేన ఆప్షన్ ఏంటంటే, జనసేన ఆప్షన్ ఏంటంటే ఇలా ద్వంద్వ వైఖరి పాటిస్తున్న బీజేపీకి, ఈ ద్వంద్వ వైఖరి పాటిస్తున్న చంద్రబాబు నాయుడుకి దూరంగా ఉండబోతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు సక్రమంగా వినండి పూర్తిగా, మీరు అనుకున్న విధంగానే రాజకీయం నడవదు. మీరు అనుకున్న విధంగా రాజకీయం నడిస్తే 10 ఏళ్ళు అపోజిషన్లో చంద్రబాబు నాయుడు ఈ రోజు గవర్నర్ పవర్లోకి రారు. ఆ రోజు బీజేపీ పవన్ కళ్యాణ్ సహకరిస్తే చంద్రబాబు నాయుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లోకి వెళ్ళబోతున్నారు. ఆ రోజు 10 ఏళ్ళు యూపీఏ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు రారు. మీరు అనుకున్న విధంగా రాజకీయం చేసి మీరు అనుకున్న విధంగా క్వశ్చన్లు సైలెంట్ ఉన్నారు అది ఉంటారంటే, బ్రహ్మాండంగా యూపీఏ ప్రభుత్వం నడుస్తున్న నరేంద్ర మోడీ ఒక రాష్ట్ర సీఎం నుంచి ప్రధానమంత్రి ఎలాగే అవ్వగలిగారు? నవనాయకత్వం, యువనాయకత్వం, ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఆ రోజు చేంజ్ వచ్చింది. ఈ రోజు మరి ప్రజలు కోరుకుంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో మార్పు కోరుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో స్పెసిఫిక్గా మార్పు కోరుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, ఇప్పుడు హైదరాబాద్ కట్టేశాను, సైబరాబాద్ కట్టేశాను, అమరావతి ఎందుకు కట్టలేకపోతున్నారు, పోలవరం ఎందుకు కట్టలేకపోతున్నారు, పర్మనెంట్ క్యాపిటల్లో పర్మనెంట్ బిల్డింగ్లు ఎందుకు కట్టలేకపోతున్నారు, అన్ని టెంపరీ మెజర్సే కదా, టెంపరీ హైకోర్టు బిల్డింగ్ టెంపరీ సెక్రటేరియట్ టెంపరీ అసెంబ్లీయే కదా, అవి కూడా అంత ఎక్కువ శాతంతో డబ్బులు ఖర్చు పెట్టి దుబారా జరుగుతున్నదని కదా. ఈ ఆ క్యాపిటల్కి ఒక 6-7 ఫౌండేషన్ స్టోన్లు వేశారు. ఈరోజు ఢిల్లీ ఖర్చులు చూడండి 10 కోట్ల దాకా అవుతున్నది. ఎవరు డబ్బు
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు అందరినీ కలుపుకుని ఢిల్లీ వెళ్తాను అక్కడ దీక్ష చేస్తానని చెప్పి ఆ మాట మర్చిపోయారు. పిలిచారా చంద్రబాబు నాయుడు గారు పిలిచారు అనుకుంటున్నారా? అప్పుడు ఆల్ పార్టీ మీటింగ్కే ఎజెండా లేకుండా కాంగ్రెస్కి ఎలా పిలుపు వెళ్ళిందో తెలుసా అండి? వాట్సాప్లో ఒక వ్యక్తికి పంపించారు, అంటే రావద్దనే కదా కాంగ్రెస్కి. అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ వాడుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ప్రాపర్ ప్రొసీజర్లు పంపించాలి కదా. ప్రభుత్వం పిలుస్తుంది, చంద్రబాబు నాయుడుకి ఇంట్లో పెళ్లికి ఏం పిలవట్లేదు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఎం ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా పంపించాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిచిన స్పెషల్ మెసెంజర్ సిస్టమ్ ఉంటుంది, దానికి ప్రోటోకాల్ ఉంటుంది. లెటర్ ఏ విధంగా రాశారో చెప్పారు. మామూలుగా విఐపీలకు ఎవరు రాసినా అంటే శ్రీధర్ గారు నాకు అర్థమైందండి, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎలా పిలిచారని చెప్పండి. ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు ఎలా పిలుపుకుని అక్కడ పోరాటం చేస్తానని చెప్పి నేను ఆ విషయం మర్చిపోయారు అని నేను అడుగుతున్నా క్వశ్చన్ ఇప్పుడు మిమ్మల్ని. వినండి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పిలిచాడో నేను కంప్లీట్ చేయనియండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పిలిచారు అంటే కింద సంతకం పెట్టి పై పేరు కూడా కింద బండ్రోజు చేత రాయిపించారు. ఆ విధంగా లెటర్లు పంపిస్తే వస్తారా? ఎజెండా లేని మీటింగ్ కి వస్తారా? అది చంద్రబాబు నాయుడు గారు. మేము ఆల్ పార్టీ మీటింగ్ కి మేము పిలుస్తాం అనలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలందరూ కలిసి రండి, మేము వస్తాము ఢిల్లీలో. ఢిల్లీని శాసించి నిలబెట్టి రాబట్టుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిందే అన్నాం. చంద్రబాబు నాయుడు పిలిచారనుకుంటున్నారా? ఈ ఢిల్లీ మీటింగ్ పిలిచారనుకుంటున్నారా? ఎవరిని పిలవలేదు. ఎందుకంటే మళ్ళీ టీవీ పక్కన టీవీ ఛానల్స్ మిగతా ఎవరైనా ఉంటే ఆయన తెలుగుదేశం పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిరక్షణ కోసం కాదు. మీ వెర్షన్ కంప్లీట్ అయిందా? పట్టాభి గారిని మాట్లాడిద్దామా? నేను మాట్లాడుతానండి. బాజీ గారు మీకు అవకాశం, వెరీ క్లియర్ కౌంటర్ చేసి వెరీ క్లియర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేశారు. నేనే మాట్లాడలేదండి, పట్టాభి గారు మాట్లాడిన దానికి నేను చెప్పాల్సింది. పట్టాభి గారు అవకాశం ఇస్తా, బాజీ గారు చెప్పండి. ఆల్రెడీ అపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ని మబ్బి పెడుతున్నారు. ఇంత కాంగ్రెస్ ప్రతినిధి ఏమన్నారు? మాకు ఇంకా ఇప్పుడు దాకా ఆహ్వానం రాలేదు, నాకు ఇంకా క్లారిఫికేషన్ లేదన్నది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ గారిని వచ్చింది ఆహ్వానం? మరి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని ఆహ్వానం పంపించారు, వెళ్తున్నారో లేదో రాహుల్ గాంధీ గారు సమాచారం లేదని అంటున్నారు కదా. రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం వచ్చింది, నాకు అదే నేను అంటున్నాను. మీకు సమాచారం ఎవరు పిలిచారు? శ్రీధర్ గారు ఒక్క నిమిషం శ్రీధర్ గారు, మీకు వచ్చింది, మిగతా పార్టీలకి రాలేదు కదా. మిగతా పార్టీలు పిలవలేదు కదా. పిలిచే విధానం కూడా సక్రమంగా ఉండదు. నేను అనేది అదే, మీరు నిన్న నిరసన చేయకుండా ఇంకెందుకు సార్ మిమ్మల్ని పిలవటం? నిన్న నిరసనలో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? శ్రీధర్ గారు నిన్న ఏమైనా నిరసనలో పార్టిసిపేట్ చేశారా? శ్రీధర్ గారు ఒక్క నిమిషం, బాజీ గారు మీరు బాబు బేటే సర్కారు వ్యతిరేకమును ఎవరైతే డబ్బులు దోచేశారో వాళ్ళకి వ్యతిరేకం ఉన్నారు, దాన్ని బట్టి అర్థం అవుతుంది అది. బాజీ గారు శ్రీధర్ గారు, నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే వాస్తవంగా మనం రాజకీయ పార్టీలతో పాటుగా కొన్ని సంస్కృతులు కాలనటువంటి కొన్ని అంశాల ఆధారంగా అనేటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలకు ప్రతినిధులుగా మనం ఇక్కడ ఉన్నాం. అంటే నేను మీకు చెప్పట్లేదు, మన అందరం అనుకోవాల్సిన మాట ఇది. ఎక్సెప్ట్ ఏం లేదు. శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు ఇవాళ, అనలిస్ట్ గారు కూడా. ఒకటి ఏంటంటే మన సంస్కృతిలో భాగంగా చిన్నవాడిని కూడా మనం మర్యాద ఇచ్చి మాట్లాడతాం. మనం రిక్షా ఆయతన్ని పిలిచేప్పుడు కూడా బాబు రిక్షాని పిలిచేటువంటి కల్చర్ మన తెలుగు సంస్కృతిలో మనకు ఉంది. బిచ్చగతి మన ఇంటికి వచ్చా కూడా అమ్మ పక్కకిల్లని చెప్పేటువంటి సంస్కృతి మనకు ఉంది. కానీ సంస్కృతి కాదండి, మీ సంస్కారం కాదు. మీకు అర్హత లేదు, నేను మిమ్మల్ని చెప్పండి పాఠాలు. మీరు రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు స్థాయి మర్చిపోయి మాట్లాడతారు అనేది? మీకు తప్ప ఎవరికేం చెప్పొచ్చు, ఎందుకంటే అందరూ పద్ధతిగానే ఉన్నారు. చెప్పండి, ఎక్సెప్ట్ యూ చెప్పండి. వినండి ఒకసారి, ఈ రోజున గట్టిగా నేను ఒకటి చెప్తాను, పక్షాన పోరాటం చేస్తున్నాను. నేను చాలాగా మీలాగా కాదు, రాష్ట్రాన్ని మోసం చేసి ఇంకా కెమెరాల ముందు కర్మ మాకు పట్టలేదు. మీరు గాంధీ గడ్డ పేయండి, మేము చూడాలనుకుంటున్నాం. మీరు 170 కోట్లున్న గాంధీ ఇళ్ళు
గాంధీ గారిని కాల్పించినటువంటి నాటకాలు ప్రదర్శిస్తా ఉన్నారు మీరు. అలాగే మీరు మీ అనుబంధ అలాగే కాల్చామే ఎన్టీ రామారావు గారిని వెనకాల నుండి ఆపండి, మీరు ఆపండి చెప్తాం. కంప్లీట్ అయిందా? నేను చెప్పాల్సింది చెప్పండి. మీ నాటకం నిన్న బహిరంగంగా చూసారు రాజశేఖర్ గారు, మళ్ళీ పడతారు. నాయకుడు మౌనం చూసారు, సైలెంట్ గా ఉండడం చూసారు. రవిశంకర్ గారు, శ్రీధర్ గారు, ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా. బాజీ గారు ప్లీజ్. నేను ఏమన్నానంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎంత క్యాడర్ ఉందో అంతకు మించినటువంటి వారసులు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఒక ప్రధానమంత్రిని ఇప్పుడు మన పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు అంకుల్, చంద్రబాబు అన్నయ్య గారిని పిలుచుకుంటాం. దేశ ప్రధాని నువ్వు మోడీ ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు ద్రోహి, మోడీ ఆంధ్రద్రోహి, చంద్రబాబు నాయుడు గారు మోసకారి, చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ మీరు ఇచ్చేది ఏంటి? హైదరాబాద్ తెలుగు ద్రోహులు అండి వీళ్ళు. తెలుగు వారిని, తెలుగు వాడిని దోచుకోవడం కోసం గారు గాడిది గుడ్డ మోడీ గారు లేదు స్థితికి ఆంధ్ర ద్రోహి ముఖ్యమంత్రి మర్యాద చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు, ధర్మ పోరాట దీక్ష మీద మీ స్టాండ్ ఏంటి? ఇప్పటికీ అఖిల సంఘాల భేటీకి మీరు వెళ్ళలేదు. ప్రభుత్వం పార్టీ నుంచి కాకుండా, టీడీపీ పార్టీ నుంచి కాకుండా ప్రభుత్వం తరపున చేస్తోన్న ప్రత్యేక హోదా పోరాటానికి మీరు సపోర్ట్ చేయడం లేదు అంటే ఎందుకు, ఏం చెప్తారు? ఆ పాయింట్కి వచ్చే ముందు మన 4.5 సంవత్సరాలు జరిగిన 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. ప్రభుత్వం తరపున ఒక అమరావతి పేరు సూచించేటప్పుడు కానివ్వండి, రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పడానికి కానివ్వండి, స్పెషల్ స్టేటస్ నుంచి స్పెషల్ ప్యాకేజీకి మారినప్పుడు కానివ్వండి, స్పెషల్ ప్యాకేజీ నుంచి స్పెషల్ స్టేటస్ కానివ్వండి, పోలవరం నిర్మాణంలో అక్రమాలు, అన్యాయాలు, నిధులు రావట్లేదు అనుకున్నప్పుడు రాని ప్రతిపక్షాలకు ఈ రోజున వచ్చేసి ప్రతిపక్షాలు మీరందరూ నేను చెప్పినట్టు రావాలి, నేనేం చెప్తే అదే వేదం, ఇది నియంత ప్రభుత్వం అంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా పోవడానికి ఇదేమి టీడీపీ కార్యకర్తల సభ, రాష్ట్ర ప్రజలు చేయాల్సిన కర్మ పట్టలేదు. మీరే పెట్టచ్చు కదా. రెండోది రాజశేఖర రెడ్డి గారు, మీరే దీక్ష చేయొచ్చు కదా, మీరు దీక్ష చేయొచ్చు కదా అండి. రవి గారు, మీరు మోడీని అడగొచ్చు కదా, ఢిల్లీలోనే దీక్ష చేశాం సార్, గల్లీ టు ఢిల్లీ దీక్ష చేశాం. ప్రధాని స్థాయిలో మోడీ వస్తే మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు కదా. అంటే సార్ రవి గారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అన్నారంటే అర్థం ఉంటుంది, మిగతా వాళ్ళంటే అర్థం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసనలు వివిధ రకాలుగా ఉంటాయి మన ప్రజాస్వామ్య దేశంలో. అలా ఎలా ఉంటాయంటే మేము ప్రెస్ మీట్లు పెడతాము, లేకపోతే ఇంకో రకంగా పత్రికాముఖంగా చెప్తాము, వివిధ మార్గాలు ఉంటాయి. వాళ్ళు చేస్తే నిరసన అనుకుంటే దౌర్భాగ్యం ఈ రోజు ఈ రాష్ట్రంలో. సార్ ఒక లెట్ మీ కంప్లీట్ యువర్ పాయింట్. టీడీపీ చేస్తేనే అది ఒక నిరసన అవుతుంది అని అనుకుంటే రాష్ట్రంలో లేదు. ప్రజా సంఘాలు చేయలేదా నిన్న నిరసన?
మా పార్టీ ఎవరండి తోకచాడించే పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ముక్క తొక్కు తగ్గితే మీ మీద తోకచాడు గారు. మీ ప్రశ్న చెప్పండి, మీరు అడగాల్సిన ప్రశ్న నేను అడిగాను, మీరు అడగాల్సిన ప్రశ్న నేను అడిగాను, మీరు అడగాల్సిన ప్రశ్న నేను అడిగాను పట్టాభి గారు. రాజశేఖర రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి ప్లీజ్. నేను మీకు చెప్పాను ఇంతకుముందు నాలుగు సందర్భాల్లో ఆయన ప్రతిపక్షాన్ని పిలవలేదు, కాబట్టి సిగ్గు లేకుండా పోవడానికి మిగతా పార్టీలాగా మాకు ఒక గౌరవం సాంప్రదాయం ఉంది. రెండోది మీకు చెప్తా ఉన్నారు నిరసనలు గిరసనలని, నిరసనలు పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇండివిజువల్గా ఎవరి మీద, ఈవెన్ చంద్రబాబు గారు ఇంత ఘోరాతి ఘోరంగా 610 హామీలు విస్మరించి రాష్ట్రం సర్వనాశనమైన మీరు ఆగండి, మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలి, మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలి. రాజశేఖరరెడ్డి గారు చంద్రబాబు మీరు ప్రభుత్వం చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? రవి గారు మీరే అడిగింది, నేనే అడిగా. రవి గారు, రామకృష్ణ గారు మీకు అవకాశం ఇస్తా ప్లీజ్ వెయిట్ సార్. రవి గారు నేను ముందు మీకు మీకు క్లియర్ గా చెప్పాను, ఇంత ముందు నాలుగు సందర్భాల్లో గుర్తుకు రాని ప్రతిపక్షము ఈ రోజే గుర్తొస్తుందంటే రేపొద్దున మళ్ళీ మోడీ సంకరేకరణ గ్యారంటీ ఏమన్నా ఉందా? ఈ రోజు కలిశారు, నిన్నటి నిన్న గడ్కారి గారిని ఆకాశానికి ఎత్తేసారు ఇలా మంత్రులు, మళ్ళీ మనకు నమ్మకం ఏ రకంగా నమ్మకాలు సార్ చంద్రబాబు గారిని? ఏ ఇప్పుడు మొత్తం తీయండి లిస్టు, ఇప్పుడు దాకా 30 సార్లు డబుల్ స్టాండర్డ్లు, యూ టర్న్లు, పేటెంట్ తీసేస్తున్నారు, మళ్ళీ ఆయన నమ్మితే ప్రత్యేక హోదా వస్తుందా? మొత్తం బంగాళాఖాతం కల్పిస్తారు నమ్ముకుంటే, ఇకనైనా రాష్ట్ర ప్రజలు అండర్స్టాండ్ నమ్ముకుంటే జగన్మోహన్ రాష్ట్ర ప్రజలకి లేదు లేదు లేదు, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. మా సమయంలో మా రూల్స్ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు. ప్రత్యేక హోదా కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు కానివ్వండి, సాధించి తీరుతాం. సమాధానం ఏంటంటే మా మీద 12 కేసులు ఉన్నాయండి. ఇలా చెప్పింది మీకు వినబడట్లేదా? మీకు వినబడట్లేదా పట్టాభి గారు? అమరావతి అప్పుడు ప్రతిపక్షం గుర్తు రాదు, అంతా మీ వల్లే గుర్తుంటారు. పోలవరం అభివృద్ధి జరిగినప్పుడు ప్రతిపక్షం గుర్తుకురారు, అన్యాయం ఇష్టం వచ్చిన డాన్స్ వేస్తున్నారు. రాష్ట్రం అనుకున్నారా, రాజశేఖర రెడ్డి గారు భవన్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ భవన్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ నాయకుడి మీద ఉన్నటువంటి సిగ్గుపడాలి అన్ని రాజకీయ పార్టీలు. నిన్న వామపక్ష రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు, ఏ పార్టీకి సరెండర్ కాదు, సరెండర్ చేపించుకుంటాం మేము. సిగ్గుపడాలి, కర్మ పట్టదు, మెడలు వచ్చుతాం, ఏ జాతీయ పార్టీ మీకు వైఎస్ఆర్సీపీ అంతా చూస్తున్నారు, మీ నాటకం అంతా ప్రజలు చూస్తూ ఉన్నారు. పట్టాభి గారు, పట్టాభి గారు, ఏ పట్టాభి గారు, ఏ గూట్లో దాక్కున్నారు పట్టాభి గారు? హోదా సంజీవుని కాదన్నారు మీరు, ప్యాకేజ్ చాలన్నారు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. నేను అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు, చట్టబద్ధత కల్పించాలన్నారు, దానికి తీర్మానం చేసి మీరు పంపించారు. హోదా అంటే జైలుకే అన్నారు, తర్వాత కొన్ని కారణాల వల్ల మోదీ యూ టర్న్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము తీసుకున్నాం తప్పలేదు, ఇది రైట్ టర్న్ అంటున్నారు. అంటే ఇన్నాళ్ళు ఎందుకు విపక్షాలు మీ పోరాటానికి సపోర్ట్ చేయాలంటే ఏం చెప్తారు? అలాగే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఆడమన్నట్టు ఆడడానికే ప్రతిపక్షాలు విపక్షాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అక్కర్లేదండి, ఎవరైనా కూడా ప్రజల మనోభావాలకి అనుకూలంగానే పనిచేయాలి. మేము ఆడమన్నట్టు ఆడమని మేనట్లా
స్వాగతించారు కదా, దానికి కూడా సమాధానం చెప్తా. 2016 సెప్టెంబర్లో అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పారండి, ప్రస్తుతం ప్రత్యేక హోదా ఇస్తున్నటువంటి 11 రాష్ట్రాలకు కూడా ఇంకా మేము ప్రత్యేక హోదాని కొనసాగించము, ప్రత్యేక హోదా అన్న పదమే ఇంకా ఉండదు, అందుచేత మీకు ప్రత్యేక హోదాకి మించినటువంటి ప్యాకేజ్ ఇస్తామని అరుణ్ జైట్లీ గారు సెప్టెంబర్ 2016 అన్నారు. ఆ పరిస్థితుల్లో ఇక హోదా అన్నది ఏ రాష్ట్రానికి ఉండనటువంటి పరిస్థితుల్లో ఇంకొక రూపంలో మనకు సహాయం అందుతుంది అని మేము వారిని నమ్మి, వారి మాటలు నమ్మి మేము స్వాగతించాం. వాస్తవం అది మేమేం కాదనట్లేదు. కానీ ఆ తర్వాత ప్యాకేజ్ అని ప్రకటించిన తర్వాత సంవత్సరన్నర కాలం వెయిట్ చేస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు. మిగతా ఏ రాష్ట్రాలకి లేనటువంటి నిబంధనలో రాష్ట్రానికి పెట్టారు. బీహార్కి ప్యాకేజ్ ఇచ్చారండి, కానీ బీహార్లో ఎస్పీవి పెట్టమని వాళ్ళకి ఏమైనా కండిషన్ పెట్టారా? మన రాష్ట్రానికి పెట్టారు. ఓకే, దానికి కూడా మేము ఎస్పీవి కూడా మేము ఓకే అన్నాం. గైడ్ లైన్స్ ఈ రోజు వరకు లిఖిత పూర్వకంగా ఎస్పీవి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఆ రకంగా అన్ని రకాలుగా బీజేపీ మోసం చేసింది. కాబట్టి మేము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మేము ధర్మ పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఆ రోజున స్వాగతించిన మాట వాస్తవం, కానీ వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ఏదైతే ప్రత్యేక హోదా ఇంకా సాధ్యం కాదు, ఏ రాష్ట్రానికి ప్రకటన చేశారో ఆ రోజున స్వాగతం చెప్పండి. ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పి కూడా చెప్పండి. మేము చివరి బడ్జెట్ వరకు వెయిట్ చేసి మేము బయటకు వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ వైసీపీ నాయకులు ప్రకటించిన తర్వాత కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఎందుకు మద్దతు ఇచ్చారు బీజేపీకి? ఏ మీరు ఎందుకు మీరు హోదా లేదు ప్యాకేజ్ అన్నారు? 2016 ఇక జనసేన నమ్ముతారా? నోట్లో లాలీపాప్ పెట్టుకున్నారా ఆ రోజున? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చెప్పారు కదా, లాలి మహాప్రభు కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడు అన్నారు కదా, క్షమాపణ చెప్పండి. మరి రాజశేఖర్ గారు ఎలాగో రోడ్ల మీద నాలుగు వస్తాను కలిసినప్పుడు నవ నిర్మాణ దీక్షలు చేశారు, అప్పుడు రాహుల్ గాంధీని విమర్శించారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 11 ధర్మ పోరాట దీక్షలు చేశారు, 12వది ఢిల్లీలో చేయబోతున్నారు, ఇప్పుడేమో మోదీని తిడుతున్నారు. మోదీని ఎందుకు మేము ఈ రోజు తిడతా ఉన్న దానికి నేను అనేక సార్లు వివరణ ఇచ్చాం, ప్రజలందరికీ తెలుసు. నిన్న స్పీచ్ ఉన్న తర్వాత కూడా ఇంకా మోడీని ఇంకా ఎక్కువ మనం విమర్శించాలి మోడీని. కాబట్టి మోడీ పచ్చి మోసం చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి విషయంలో కూడా 2014లో అవునండి, రాష్ట్ర ప్రజలకు మర్యాద ఇచ్చే వాళ్ళకి మేము మర్యాద ఇస్తాం, రాష్ట్ర ప్రజలకు మర్యాద ఇచ్చే వాళ్ళకి మేము మర్యాద ఇస్తాం. 2014లో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి ప్రజలు బుద్ధి చెప్పారు. రాహుల్ గాంధీ మేము ఆ రోజున కాంగ్రెస్ పార్టీ భావించాం, వాళ్ళకి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు, వాళ్ళకి డిపాజిట్లు రాకుండా చేశారు. కానీ ఈ రోజున చేసిన తప్పుకి పశ్చాత్తాపడి మొదటి సంతకం మేము ప్రత్యేక హోదా మీద పెడతాము, రాష్ట్రానికి న్యాయం చేస్తాం అని వారు ముందుకొచ్చారు. కాబట్టి రాష్ట్రానికి ఎవరి ద్వారా న్యాయం జరుగుతుందో వారితోనే మేము కలిసి పనిచేస్తాం. అంశాలు చెప్పండి, రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మోడీ వ్యతిరేకంగా
మేము పోరాటం చేస్తాం. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన ఢిల్లీ దర్బార్లో మళ్ళీ దుబారా ఖర్చు. ఇన్నాళ్ళు అమరావతిలో 5 కోట్లు అయ్యేది, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి 10 కోట్లు అవుతున్నది. ఈ విధంగా డబ్బులు దుబారా చేసేసి వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళు చంద్రబాబు నాయుడు కోసం చేస్తే అసభ్యంగా ఉన్నాయి. ఎన్నిసార్లు మాట్లాడినా సిగ్గుచేటు. వాళ్ళు అనుకునేదే కరెక్ట్ అంటారా కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా వినండి. మీకు ఇంటెలిజెన్స్ కూడా ఉన్నది కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఎక్కడ నుంచి తీస్తున్నారు, దానికి ఏదైనా పద్ధతి ఉన్నదా. రైతు రుణమాఫీ 24,000 కోట్లు చేసేసాను అంటారు, 3 ఇన్స్టాల్మెంట్ 5 ఇన్స్టాల్మెంట్ స్పెషల్ ఫ్లైట్ లో ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. స్పెషల్ ఫ్లైట్ లో ఇల్లు ఎక్కడి నుంచి నిర్మించారో తెలియదు. ఫండ్ రైజింగ్ ఏ రకంగా చేస్తారో కూడా చూసాం. 5 బడ్జెట్లు కలిశారు, బీజేపీని లాలీపాప్ లాగా వాడేసుకుని. అరే మీ మౌనం చూస్తా ఉన్నారు, మీ జేఎస్సీ, మీ జేఎస్సీ రిపోర్ట్ అరకెక్కించారు. అవిశ్వాస తీర్మానం పెడితే అక్కడ దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరూ మద్దతు కొడుకుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల్ని మభ్యపెట్టి మద్దతు కొడుకుతారా? పవన్ కళ్యాణ్ ఒక్క ఎంపీ మద్దతు కొడుకుతారా? మీటింగ్ పెట్టాడు ఒక్క ఎంపీ. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఢిల్లీలో మీటింగ్ పెడతారు. వాళ్ళు వచ్చే వాళ్ళందరూ నమ్ముతున్నారా? చంద్రబాబు నాయుడు ఎంపీ ఎవరూ నమ్మట్లేదు. నిన్న నమ్మం బాబు అని సమాధానం గారు తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఉన్న ఢిల్లీలో మాట్లాడేవారు సుజనా చౌదరి గారు. ఈడీ కేసు, సిబిఐ కేసు, ఇంకో సీఎం రమేష్ గారు ఈడీ కేసు, సిబిఐ కేసు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్న వాళ్ళు తెలుగుదేశం నాయకులు నరేంద్ర మోడీని బలవంతంగా ఎదురుగలరా? పార్లమెంట్ లో ఏమి మాట్లాడలేరు, మాట్లాడలేరు. పార్లమెంట్ లో ఎంపీల మద్దతు కొడగడతానని ఏం చేశారు? ఒక్క ఎంపీ మద్దతు కొడగట్టారు మీరు? అరే నువ్వు బీజేపీలో ఉన్నావు, నువ్వు బీజేపీతో ప్రయాణం 5 బడ్జెట్లు కాదు. నువ్వేం మాట్లాడదు, 3 నెలలు ఎలక్షన్ కోసం వచ్చిన టీడీపీ కూడా ప్రజలకు సీరియస్ అనుకుంటున్నారా? కామెడీగా చూస్తున్నారు. అసలే పట్టాభి లాంటి వాళ్ళు అయితే పరిగెట్టిస్తారు ప్రజలు. నరేంద్ర మోడీ కూడా నువ్వు అంటావా, అసభ్యంగా మాట్లాడతావా? మీ బాలకృష్ణ అసభ్యంగా మాట్లాడతారా? మేము ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటాం, లోకేష్ గారు అంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. మీరెలా మాట్లాడుతున్నారు? చర్చలకు వచ్చి నువ్వు నువ్వు అంటారా? మీ వయసు ఎంత, మీ బ్యాక్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ తెలుగుదేశం నాయక ఓటు నోటు ప్రజల కోసం వచ్చారంటారు, ఎందుకు పారిపోయారో ప్రజలందరికీ తెలుసు. పారిపోయి కేసుల కోసం 18 కేసులు స్టే లో ఉన్నాయి. సంపాదించిన దాచుకోవాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు చేత కూడా అన్ని కట్టిస్తారు. కంగారు పెడతారు చెప్పట్లేదు. మీలాగా తీసుకున్నారు డబ్బులు దుర్వినియోగపరుస్తున్న టీడీపీ లేకుండా అమర్యాదగా మాట్లాడడం చెప్పేది ఇదే గవర్నమెంట్. పబ్లిక్ అకౌంట్ పొలిటికల్ అకౌంట్ బిల్ తీసుకుని వస్తాం. అన్ని వ్యవస్థలు నరేంద్ర మోడీ దుర్వినియోగపరుస్తా ఉంటే చంద్రబాబు నాయుడు చేస్తాడు. పైసా ఖర్చు పెట్టాలంటే భయపడాలి, కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు. శ్రీధర్ గారు చర్చ పక్కదారి పట్టిస్తున్నారు, కంక్లూడ్ చేయండి. ప్రత్యేక హోదా విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? ధర్మ పోరాట దీక్షకు మీరు సపోర్ట్ చేయడం లేదు, అఖిల సంఘాల భేటీకి మీరు వెళ్ళలేదు. సో ప్రభుత్వం చేస్తున్న పనుల్లో, ఈ దీక్షలో, ఈ ధర్నాలో, ఈ నిరసనల్లో, ఈ ఆందోళనల్లో చిత్తశుద్ధి లేదు అని చెప్పి మీరు అంటున్నారు. సో మీరేం చేయబోతున్నారు? కంక్లూడ్ చేస్తూ ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి ప్లీజ్. పట్టాభి గారు మీరు
నిన్ను నమ్మం బాబు, బాబు కొడుకులు నమ్మం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మట్లేదు కాబట్టి మేము నమ్మట్లేదు. ఆయన అసభ్యంగా మర్యాదగా మాట్లాడడం సరికాదు ఛానల్ చర్చల్లో. ఒకటి, రెండోది ఏంటంటే చంద్రబాబు భయపడిపోయింది. ప్రజల పక్షాన మాట్లాడి ప్రశ్నిస్తూ ఉంటే బీజేపీ నాయకులు పారిపోతా ఉన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే బీజేపీ నాయకులు పారిపోతా ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నారు. సమాధానం చెప్పలేక బీజేపీ నాయకులు పారిపోతా ఉన్నారు. అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా, ప్రజల్ని మోసం చేసి పారిపోతారు బీజేపీ నాయకులు. ప్రజలకి సమాధానం చెప్పుకోలేక డిబేట్ నుంచి పారిపోతా ఉన్నారు బీజేపీ నాయకులు. సిగ్గుపడాలి బీజేపీ నాయకులు. పట్టాభి గారు, నేను తప్ప అడిగాను. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోతా ఉన్నారు. ఈ రోజున ప్రత్యేక హోదా గురించి మాట్లాడ్డా, నరేంద్ర మోడీ రైల్వే జోన్ గురించి మాట్లాడ్డా, విభజన చట్టంలో పట్టాభి గారు మీరు చాలా సమయం తీసుకున్నారు. ఇలా అయితే చర్చ కొనసాగదు. ప్లీజ్ దయచేసి దయచేసి పట్టాభి గారు, పట్టాభి గారు నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. కంక్లూడ్ చేస్తూ, మీరు ఇప్పటి వరకు 11 ధర్మ పోరాట దీక్షలు చేశారు, 12వది ఢిల్లీ వేదికగా ఏపీ భవన్ లో జరుగుతోంది. ఏం సాధించారు ఇప్పటి వరకు, ఏం సాధించబోతున్నారు? ఎన్నికలకు 2 నెలల ముందు ఈ స్టంట్ అవసరమా అంటే ప్రతిపక్షాల కోసం. అలాగే ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది అనేది ప్రధాన ఆరోపణ. కంప్లీట్ చేస్తా. మీరు దీక్షలు చేసే స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా ఆడంబరంగా ఉంటుంది. ఇది నిరసన తెలిపే పద్ధత. ఏసీ రూములు, ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక విమానాలు, ప్రత్యేక బస్సులు, వాళ్ళకి స్పెషల్ సౌకర్యాలు, అక్కడ లగ్జరీ హోటల్స్, వీటిని ఎలా చూడాలి? ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారంటే మీరు ఏం చెప్తారు? అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం. రవి గారు, లగ్జరీ హోటల్స్, ప్రత్యేక విమానాలు ఏం లేవండి. ఇవాళ అక్కడ ధర్నా కార్యక్రమంలో, ధర్మ పోరాట దీక్షలో పాలు పంచుకుంటున్నది ఎవరు? ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు, వారందరూ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ధర్మ పోరాట దీక్షలో పాల్గొంటా ఉన్నారు. మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఢిల్లీ వచ్చి అక్కడ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ ఉంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా తప్పనే పరిస్థితిలో ఈ రోజున ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇవాళ వేలాదిగా ఉద్యోగస్తులందరూ ఢిల్లీ చేరుకుంటా ఉన్నారు. కార్మికులు వస్తూ ఉన్నారు, రైతులు వస్తూ ఉన్నారు, మహిళలు వస్తూ ఉన్నారు. వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండదండి. అటువంటి కనీస సౌకర్యాలు రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రజలకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా తప్పుబట్టేటటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రజలందరూ తెలుసుకోండి, ప్రజలందరూ తెలుసుకోండి, కనీస సౌకర్యాలు రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం కోసం పోరాటం చేయడానికి ఢిల్లీ వస్తున్న చూడండి ఉద్యోగులకి చంద్రబాబు చూద్దాం రండి అని చెప్పి
పట్టాభి గారు మీరు అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ వాకౌట్ చేసింది, మళ్ళీ జాయిన్ అయ్యారు. బాజీగారు కంక్లూడ్ చేస్తూ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మీరు అప్పట్లో చెప్పారు, తిరుపతి సాక్షిగా చెప్పారు, వెంకన్న సాక్షిగా చెప్పారు. తర్వాత మీరు చంద్రబాబు నాయుడిని ఎన్నోసార్లు చెప్తున్నట్టుగా యూటర్న్ తీసుకున్నారని అన్నా కూడా, మీరు యూటర్న్ తీసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు టర్న్ మార్చారు, అది వాస్తవం. మీరు హోదా ఇస్తామన్నారు, తర్వాత ప్యాకేజ్ ఇస్తామన్నారు, చట్ట పద్ధతి కల్పిస్తామన్నారు, ఏదో చెప్పారు. ఒక నాయకుడు ఏమో 5.5 లక్షల కోట్లు ఇచ్చామంటే ఇంకో నాయకుడు మీ మోదీ గారు 3 లక్షలు ఇచ్చామంటారు, 3 లక్షల కోట్లు ఇచ్చామంటారు. దాని మీద మీకే క్లారిటీ లేదు. ఎంత ఇచ్చారో, ఎంత ఇవ్వాలో, ఏం చేస్తామన్నారో, మీరే హోదా ఇవ్వాలన్నారు, రాజ్యసభలో 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వాలన్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ ప్రజలు భావోద్వేగాలకు సంబంధించిన అంశం, మీరు హోదా కావాలి మాకు, హోదా ప్రజల ఏపీ హక్కు అని అంటూ ఉన్నారు ఏపీ ప్రజలు. మీరేమో ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాం, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చేసాం, ఇంకా హోదా ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏపీలో మనుగడ ఉంటుందా ఏం చెప్తారు? కంక్లూడ్ చేస్తూ సింపుల్గా చెప్పండి. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మంచి మనుగడ, మంచి మంచి ఫలితాలు, మంచి ఎన్నికల్లో వాతావరణం ఉంటుంది, అది మా అందరి విశ్వాసం. మీ అభిప్రాయం, మీ నమ్మకం మీకు ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే కనుక అటువంటి పరిస్థితి ఏపీలో ఉందా బీజేపీకి? ఖచ్చితంగా ఉందని నేను క్లియర్ గా చెప్తున్నానండి. పదే పదే మీరు 4 సార్లు చెప్తున్నా. ఒకటి ఏంటంటే, ప్రతి జిల్లాకి 11-12 ఒక్కో జిల్లాకి 15 ప్రాజెక్టులు కూడా కేంద్రం నుంచి ఇవ్వడం జరిగింది. నా దగ్గర లిస్ట్ ఉంది ఏ జిల్లాకి అనేది, దాని డిబేట్ స్పెషల్ గా పెడితే నేను చెప్తాను. ప్రత్యేక హోదా విషయంలో 2014లో విభజన చట్టం అయిపోయిన తర్వాత దాని ఫలితం కాంగ్రెస్ అనుభవించింది. దాన్ని ఎలా జరిగిందో మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని తెలుసు. ఇక్కడ జాతీయ సలహా మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆ విషయం జరిగిన తర్వాత జైట్లీ గారు చెప్పిన తర్వాత ఇది ప్యాకేజ్ కన్నా మనకి ఎక్కువ నిధులు వస్తాయి కాబట్టి దీన్ని చేద్దామని చెప్పాలన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద కొన్ని అభియోగాలు నడుస్తున్న సందర్భంలో కాగా ఇక్కడ జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో కానీ వేరే డిపార్ట్మెంట్లో కానీ ప్రాజెక్ట్ వర్క్లో కానీ అవినీతి జరుగుతున్నటువంటి ఆ ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గొడవ అంతా లేకుండా పారదర్శకంగా ప్రజల సొమ్ముకి మనం బాధ్యతయుతంగా ఉందనే ఉద్దేశంతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి అందులో మేము నిధిని పెట్టి ఆ నిధిని తీసుకోమని నేను చెప్పేదాకా అవకాశం ఇస్తాను. ఎక్కడ రిటర్న్ గా ఎస్పీవిని ఈ రకంగా ఏర్పాటు చేయాలని మీరు ఇచ్చారు? నేను చెప్పేది ప్రజలు అంటారు, మాటలు కాదు. నాకు అర్థం వస్తే చెప్పుకునే అవకాశం పోతే వాళ్ళు తప్పు చేసినట్టు అవుతుంది. బాజీ గారు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. మీరు అడిగినట్టు లెటర్ ఏదైనా ఉందా? డిజిటల్ ఎకానమీ చైర్మన్ చంద్రబాబు నాయుడు, 13 రద్దుకి చైర్మన్ చంద్రబాబు నాయుడు, 13 తప్పు అంటారు. ప్రతి విషయం కులంగా మాట్లాడుకుందాం, అన్ని విషయాలు మాట్లాడుతాం. బీజేపీ అన్నారు కదా మీరు ఇచ్చారా అంటున్నారు, డిపిఆర్ అంటున్నారు, R&R ప్యాకేజ్ అంటున్నారు, యూసీలు అంటున్నారు, ఇవన్నీ జనాలకు అర్థం. జనాలకు మీరు ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా ఏపీ ప్రజలు కేంద్రం ఏపీకి ఏమీ చేయలేదనే ఉద్దేశంలోనే ఉన్నారు. అటువంటి ఉద్దేశాన్ని పోగొట్టాల్సింది పోయి నిన్న చంద్రబాబు టార్గెట్ గానే నిన్న మోదీ ప్రసంగం జరిగింది తప్ప ఏదో ఇస్తారు, ఇప్పటికైనా హామీలు ఇస్తారు, ఏదో వరాలు ఇస్తారనుకునే ఏపీ ప్రజలకు మళ్ళీ మీరు మొండి చేయ చూపించారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ మనుగడ ఏ రకంగా సాధ్యం ఏపీలో? ఒక్క మాట చెప్పండి, నిన్న మొన్న జరుపుకున్నటువంటి ఇళ్ల దాంట్లో మీరు పైన క్లియర్ గా చూడండి, పిఎంఏవై అనే పదం ఉంటుంది, అది తెలుగులో బ్రాకెట్ లో పిఎంఏవై అని పెట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 10 లక్షల ఇల్లు ఈ రాష్ట్రానికి ఇచ్చింది కేంద్రం. వెంటనే చూసుకోండి మీరు కావాలంటే, మీరు ఇందులోకి వెళ్తే అందులో లక్షలాది మరుగుదొడ్లు, రోడ్లు, విద్యుత్ శక్తి, ఎల్ఈడి నా దగ్గర ఉన్నాయి. నేను చెప్తాను, ఆగండి ఏంటండి, మీ ఇద్దరు కలిసి మాట్లా, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ వచ్చి తెలుగుదేశం పార్టీకి కావాల్సిన విధంగా మాట్లాడితేనే ఉంటారు. వ్యతిరేకంగా మాట్లాడితే పంపిస్తారని మాట్లాడుతున్నారు. జనాన్ని చెప్పుకునేవరా? చెప్పకపోతే మాట్లాడతానంటే భయపడతానంటే. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటాయి, మా దగ్గర సబ్జెక్ట్ ఉందో లేదో ప్రజలకు అర్థం అవుతుంది. మేము చెప్పేదాం, ఈ రోజున గ్రామాల్లో ఇచ్చినటువంటి ఉపాధి హామీ పథకం దగ్గర నుంచి
నీరు చెట్టు మీరు తిన్న డబ్బుల దగ్గర నుంచి, అదేవిధంగా మరుగుదొడ్ల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, విద్యుత్ శక్తి దగ్గర నుంచి, ఎల్ఈడి బల్బు దగ్గర నుంచి, ఇళ్ళు దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా వెరీ క్లియర్గా కేంద్రం ప్రతిపాత్ర చేస్తే, మేము వేసిన రోడ్డుకి మీరు చంద్రన రోడ్డు వేశారు, మేము ఇచ్చిన బీమాకి మీరు చంద్రన బీమా చేశారు, మేము ఇచ్చిన ఇళ్ళకి మీరు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పెట్టుకున్నారు, మేము ఇవ్వలేదని చెప్పే ముందు మీరు ఏ స్కీమ్ ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏదన్నా స్కీమ్ ఇచ్చారని చెప్పండి. మీరు శ్రీనివాసరాజు గారు, శ్రీనివాసరావు గారు క్షమించాలి, మీకు చాలా తక్కువ సమయం ఇచ్చాను, కంక్లూడ్ చేస్తూ ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి ప్లీజ్. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు నా వాయిస్ వినిపిస్తోందా మీకు? రైట్, టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు వైసీపీ నుంచి కంక్లూడ్ చేస్తూ చెప్పండి. శ్రీనివాసరావు గారు వినిపిస్తోందా నా మాట? హలో సార్, రవి గారు ఒక నిమిషం. రైట్, రాజశేఖర రెడ్డి గారు కంక్లూడ్ చేస్తూ చెప్పండి, ఫైనల్గా మనకి ఏపీ ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల హక్కు. దీన్ని సాధించే దిశగా రాజకీయ ప్రయోజనాలు ఏమీ చూసుకోకుండా, రాజకీయ లబ్ధి చూసుకోకుండా మొదటి నుంచి పోరాడుతున్నామని మీరు చెప్తున్నారు, ఓకే. మీ ఎంపీలని ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పేసి రిజైన్ చేయించారు, ఓకే. మీరు చెప్తున్న వెర్షన్ బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పార్టీ నుంచి కాకుండా, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధినేతగా కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళి ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే స్వాగతించడం లేదు. మోదీ సభను మీరు అడ్డుకోలేదు, శాంతియుతంగా కూడా మీరు ప్రొటెస్ట్ చేయలేదు. సో మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి ప్రజెంట్? టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఒక ఆప్షన్ ఉంది, రాహుల్ గాంధీ కనుక మళ్ళీ ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీ వారి తృతీయ కూటమి అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా హోదా ఇస్తామని చెప్పి అన్నారు, రాహుల్ గాంధీయే ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే కాదు, బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఏర్పాటై. పటాబ్ గారు, పటాబ్ గారు, రాజశేఖర్ కంక్లూడ్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అనే దానికి మీరు చాలా చెప్పారు, చెప్పండి. ఇక్కడ ప్రధానంగా ప్రత్యేక హోదా కోసం ఈ రోజు రైట్ ధర్మ పోరాట దీక్ష ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి నిన్న రాత్రి అక్కడికి చేరుకున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నాయి. ప్రస్తుతం ధర్మ పోరాట దీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పాలకులు పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అదేవిధంగా ఒక రాష్ట్రం పట్ల, ఒక ప్రాంతం పట్ల వివక్షత చూపించినప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ న్యాయ పోరాటం కోసమే మనమందరం ఇక్కడికి వచ్చాం. ఈరోజు చలిని కూడా లెక్క పెట్టుకోకుండా మహాత్మా గాంధీకి నివాళులర్పించి